అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ శుభ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ గుడ్ ఫ్రైడే టు ఎవ్రీవన్. మరి గొప్ప అవకాశాన్ని నాకు దయచేసినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే రోజున మరి 7 మాటలు మరి మనము వినబోతున్నాం. మరి దేవుడు మొదటి మాట ద్వారా నాతో మాట్లాడబోతున్నాడు. మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి ప్రపంచంలో యేసుక్రీస్తు యొక్క మరణము చాలా ప్రత్యేకమైనది, ఆయన యొక్క జననము చాలా ప్రత్యేకమైనది. మరి హెబ్రీయులు రాసిన పత్రికలో 7:20 ఏం సెలవిస్తుందంటే, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమషుడు, పాపుల్లో చేరక పరిశుద్ధమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, మరి ఆయన చాలా ప్రత్యేకమైన వాడు. ఆయన యొక్క జననము, ఆయన యొక్క జీవిత మార్గము చాలా ప్రత్యేకమైనది. మరి ఈ లోకంలో, ఈ ప్రపంచంలో చాలా మరణ శిక్షలు మనం చూస్తుంటాం, కానీ సిల్వ మరణము ప్రత్యేకతను పొందుకుంది. మరి అది యేసుక్రీస్తు ప్రభుల వారు భరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఫ్రైడే, మరి సంవత్సరంలో 52 శుక్రవారాలు మనం చూసుకుంటున్నాం. మరి ఈ యొక్క శుక్రవారంనే మనము శుభ శుక్రవారం అని పేరెందుకు వచ్చింది? ఈ యొక్క శుక్రవారమే మనము ఎందుకు మనం స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటాం? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపాల కోసం ఆయన సిలువలో అమూల్యమైన రక్తాన్ని, నిష్కలంకమైన పవిత్రమైన రక్తాన్ని ఆయన సిల్వలో కార్చాడు. కాబట్టి ఈరోజు మనకు రక్షణ వచ్చింది. మరి ఇది నిజంగా శుభదాయకమే. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేశంలో ప్రతి ఒక్క మూలలో మరి ఈ యొక్క పండుగను జరుపుకుంటారు కదా, దేవుణ్ణి స్తుతిస్తారు, ఆరాధిస్తుంటారు. 7 మాటలు మరి ధ్యానం చేసుకుంటుంటారు, దాంట్లో ఉన్న అమూల్యమైన సత్యాలను తెలుసుకుంటుంటాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు సిల్వపై పలికిన 7 మాటలను మనము ధ్యానం చేస్తుంటాం. మరి సిల్వ, సిల్వను గమనించినట్లయితే నీవు నేను ఎక్కాల సిల్వ, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మన స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన సిల్వలో మరణించి మనకి సంతోషాన్ని, సమాధానాన్ని, నిత్య జీవాన్ని, నిత్య ఆనందాన్ని మనకు దయచేశాడు కదా అండి. ఎంత గొప్ప దేవుడు కదా అండి యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 23:34 మనం చదువుకుందాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రమును పంచుకొనుటకై చీట్లు వేసిరి. హల్లెలూయా. Luke chapter 23 verse 34. Then said Jesus, Father, forgive them, for they know and what they do. Hallelujah. Mari ikkada chusinatlayite Getsemane thotalo mari Getsemane thotalo chemta raktam ga marchina akkada prajalu kuda aayananu dveshinchadam dveshistunnaru. Mari ade vidhanga kuda మరి ఆయన చేతుల ద్వారా మేలు పొందిన వారు కూడా ఆయనను సిలువ వేయము అని అరుస్తున్నారు. మరి ఆయన రక్తము చెందినప్పటికీ, ఆయన గాయాలతో చెందినప్పటికీ, ఆయన అవమానమును చెందినప్పటికీ, ఆయన వణుకుతున్న పెదవులతో ఆయన పలికిన మాట, తండ్రి వీరు ఏమి చేయించినారో వీరు ఎరగరు కనుక వారిని క్షమించుము అని అన్నారు. మరి ఇక్కడున్న ప్రజలు, మరి మీరు క్షమిస్తున్నారా? మనం క్షమించు అని అడిగితే ఎవరన్నా క్షమించే వాళ్ళు ఉన్నారా? లేరు. మరి యేసు గొప్ప క్రీస్తు ప్రభుల వారు మరి ఏమంటున్నారు అంటే, ఆయన అన్ని దెబ్బలు తిన్నా, రాళ్లతో కొట్టబడినా, మరి అక్కడ మరి ఆయన ప్రతి ఒక్కరిని క్షమించుము అని అక్కడ ఏం చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారు, ప్రభువా, తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు అంటే, 3 పాఠాలు మనము చూసుకుంటున్నాం. మొదటిది, క్షమాపణ హృదయము మనకి కలిగి ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6:12 మనం ఒకసారి చూసుకుందాం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము.
And forgive us our debts as we also have forgiven our debtors. ikkada oka nerastudu tappu chesi dorukute vaadu nijam oppukuneanta varaku tantaru kadandi nijam cheppukunna kuda shikshistaru ayina kuda manamu kshaminchamu mari yesu christu prabhula vaari daggariki velli prabha nenu chesindi tappu nannu kshaminchu anante yesu christu prabhula vaaru mari ayina nee paapanu nuvvu oppuko అని ఏ శిక్ష కూడా ఆయన వేయకుండా ఏ రాళ్ళతో కొట్టకుండా ఏ రాయిని కూడా వేయనీయకుండా ఆయన ఆయన పాపాలను క్షమిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మరి ఇక్కడ ఏం సెలవిస్తుందంటే మరి మనకు క్షమాపణ గుణం ఉండాలండి. మనం ఎంత బాప్టిజం తీసుకున్నా, రెగ్యులర్గా చర్చ్కి వచ్చినా, రెగ్యులర్గా బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా మనకు క్షమాపణ గుణం లేకపోతే వెడదామండి, వేస్ట్. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమాపణ అంత పెద్ద అంతటి పెద్దటి వారే. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమించాడు కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి ఉండేవాడు. ఒక వ్యక్తి సమాధుల తోటల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడంట. మరి అక్కడ చాలా సమాధులు ఉంటాయి. అక్కడ ఒక్కొక్క సమాధుల మీద ఒక్కొక్క మాటలు రాసి ఉంటాయి, ఒక్కొక్క స్లోగన్స్, నేను గొప్ప పోరాటం పోరాడి తిని అని గొప్ప గొప్ప మాటలు రాసి ఉంటాయి కదా. మరి ఆ వ్యక్తి కూడా అలా సీదా వెళ్తుండంట, స్ట్రైట్గా వెళ్తుంటే మరి ఆ ఒక వ్యక్తి సమాధిని ఒక సమాధిని చూశాడంట. ఆయనకు ఒక సమాధి మీద ఒక మాట కనిపించింది, నేడు నేను రేపు నువ్వు అనగానే ఆయన ఒక గుండె జల్లుమన్నదంట సడన్గా. ఎందుకంటే నేడు నేను రేపు నువ్వు అనగానే ఆయన షాక్ అయిపోయాడు. ఏంది మాట, ఈ వ్యక్తి ఈ సచినోడు ఇంత గలీజుగా రాసుకుంటేంది మీద, ఎవరెవరో ఎంతమంది ఎంత గొప్ప గొప్ప మాటలు రాసుకుంటాడు. కానీ ఆ ఒక వ్యక్తి మరి ఆయన ఏం ప్లాన్ చేసుకుంటో తెలియదు. మరి ఆయన ఏం చేసిందంటే, నాకు గొప్ప పోరాటం పోరాడి తిని అవి ఇవి మాటలు ఏం రాయకండి, నేనేం రాయండి, నేడు నేను రేపు నీవు అనగానే ఆ ఒక వ్యక్తి మరి ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఆలోచించి స్టార్ట్ చేయగానే ఆ వ్యక్తికి ఒక డౌట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. మరి ఆ వ్యక్తి వెళ్తుంటే మరి ఇంకొక రాయి కనిపించింది ఆ వ్యక్తికి. మరి ఆ రాయి పైన ఫర్గివెన్ అని రాసి ఉంది, క్షమించబడుట అని రాయగానే ఆయన ఇంకా చాలా ఆలోచించడం స్టార్ట్ చేశాడు. మరి రేపటి దినంన మరి నేను చనిపోతే నన్ను ఎక్కడ పెట్టబడతారు, మరి ఒక ఆయన అయితే గుంటలో పెట్టబడ్డారు, నేను కూడా ఆ గుంటకే వెళ్ళాల్సింది. మరి అది ఆలోచించేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకొని మరి ఆయన వెళ్ళి ఆయన పాపాలను ఆయన ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఆయన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పాపాలను క్షమించి ఆయన ఆయన ఆయనను పవిత్రపరిచాడు. హల్లెలూయా. మరి ఇక మొదటి పాఠము క్షమించుట, క్షమించుట హృదయం మనకి కలిగి ఉండాలి. మరి రెండవది మనం చూసుకుందాం. రెండవది మత్తయి సువార్త 5:44 మనం చూసుకుందాం. నేను మీతో చెప్పునది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. లవ్ యువర్ ఎనిమీస్ అండ్ ప్రే ఫర్ దోస్ హూ పర్సిక్యూట్ యూ. మత్తయి సువార్త 5:44. ఈ బైబిల్ ఏం సెలవిస్తుందండి, మీ శత్రువులను మీరు ప్రేమించాలి. ఇక్కడ ఉన్న వారు ఎంతమంది మీ శత్రువులను మీరు ప్రేమిస్తున్నారు చెప్పాలి. ఎంతమంది మీరు శత్రువులను, ప్రతి ఒక్కరికి ఉంటారండి శత్రువులు, స్కూల్లో నుంచి కాలేజ్, ఉద్యోగంలో, ఇంట్లో, ఇంటి పక్కన, చుట్టాలలో ప్రతి ఒక్కరికి శత్రువులు అనేది కామన్. కానీ క్షమాపణ మనకుందా, మనం ప్రేమిస్తున్నామా, వారి గురించి ప్రార్థిస్తున్నామా? లేదు. అంతటి వారి ఏసయ్యగానే మరి అక్కడ రాళ్ళతో కొట్టిన, ముళ్ళ కిరీటం పెట్టిన మరి ఆ ఒక ఏసయ్యనే వారిని క్షమించాడు, వారి కోసము ప్రార్థించాడు. హింసించిన వారి గురించి కూడా ఏసయ్య ప్రార్థించమని చెప్పాడు. మరి అంత బాధలో కూడా, అంత కష్టాలో కూడా మరి యేసయ్య మరి ప్రార్థిస్తున్నాడు. కొంతమంది అంటుంటారు, 3 మేకులు దింపుకున్నవాడే తీసుకోలేని వాడే, మరి రేపటి దినంన మనుషులకి ఏం రక్షణ దయచేస్తాడు, ఏం రక్షిస్తాడు మనుషులని? కానీ సిలువ, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువని, ఆ రోజు సిలువ ఎక్కకపోతే ఈరోజు మనకు రక్షణ వచ్చేది కాదు కదండి. హల్లెలూయా. ఈరోజు మనకు రక్షణ వచ్చేది కాదు. మరి ఆ రోజు ఎక్కాడు కాబట్టి, ఆయన రక్తాన్ని చిందించాడు కాబట్టి మనకి ఈరోజు రక్షణ దయచేసాడు. మరి రెండవ మాట, లవ్ యువర్ ఎనిమీస్, మీ యొక్క శత్రులను మీరు ప్రేమించండి, వారి కొరకు మీరు ప్రార్థించండి. మూడవది మనం చూసుకుందాం, తండ్రి అని మీరు సంబోధించడం చూసుకుంటున్నాం. మీరు తండ్రితో సంబంధం కలిగి ఉండాలి.
కదా అండి. ఇక్కడ ఎంతమంది తండ్రితో సంబంధం కలిగి ఉంటున్నారో నాకు తెలియదు, కానీ మన జీవితాల్లో ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా దేవుని మనకి మధ్యలో సంబంధము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే అప్పుడే మన శ్రమలలో నుంచి గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం. అప్పుడు ఆయన కూడా మరి తండ్రి అంటూ ఒక ఆయన ఉన్నాడు. మరి ఆయనకు ఏమున్నా ఆయనతో షేర్ చేసుకుంటాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మరి ఈ రోజున నీ జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు ఒక తండ్రి కలిగి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము తండ్రి ప్రార్థన చేసేటప్పుడు అవర్ హెవెన్లీ ఫాదర్ అని ప్రార్థన చేస్తాం కదండి, ప్రియమైన మరి ప్రేమగల మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. మరి ఇక్కడ మొదటి మాట ఏం సెలవిస్తుందంటే, ఏసయ్య లాంటి వారు ఈ లోకంలో ఇంకెవ్వరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శ్రమల సహితమై ఆయన ప్రార్థించాడు, ఆయన తండ్రితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. మరి మనకి ఈరోజు ఈ పాఠం ఏం నేర్పిస్తుందంటే, మొదటిది క్షమాపణ హృదయం మనం కలిగి ఉండాలి. మరి రెండవది, మరి మీ యొక్క శత్రులను మీరు ప్రేమించండి, వారి కోసం మీరు ప్రార్థించండి. మరి మూడవది, మరి తండ్రితో మీరు మంచి సంబంధం కలిగి ఉండినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి మొదటి మాట, తండ్రి వీరేమి చేయించినారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ అవ్వాలండి. హ్యాపీ గుడ్ ఫ్రైడే. మరి దేవుడిచ్చిన ఈ అవకాశానికై దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. రెండో మాటగా, యేసు ప్రభువుల వారు శిలువ మీద పలికిన మాట, నేడు నువ్వు నాతో పరదేశిలో ఉండేదవు. పరిశుద్ధులైన లూకు రాసిన పత్రిక 23rd chapter 43rd verse. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. నేడు నీవు నాతో పరదేశిలో ఉండేదో అని చెప్పుచున్నాడు. మరి యేసు ప్రభుల వారు శిల్వ మీద ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు అండి? 39 కొరడా దెబ్బలు తిన్నాడు. మరి ముళ్ళ కిరీటం వేసుకున్నాడు, మేకుల ద్వారా చేతులకి కాళ్ళకి మేకులు కొట్టబడ్డాయి, బల్ల మీద పొడవబడ్డది. మరి ఇంతగానం సఫర్ అయింది ఎవరి కోసం అండి? మీ మా కొరకు అండి. అవునండి, మన పాపాలు అనేటి క్షమించబడడానికి ఆయన మన కోసం బలి అయి ఉన్నాడు. లూకా సువార్త 23rd chapter 13-15 verses. అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు, హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను గదా, ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు. అవునండి, మరి హేరోదు రాజు పిల్లలు ఇద్దరు కూడా ఏ ఫాల్ట్ అనేది అతనిలో కనిపించలేదు. హేరో దెన్ పిల్లెట్ సెడ్, ఐ ఫైండ్ నో ఫాల్ట్ ఇన్ హిమ్, స్టిల్ జీసస్ వాజ్ అవార్డెడ్ క్రూసిఫిక్షన్. అవునా అండి? అలాగే ఈ క్రూసిఫిక్షన్ అనేది మనకి యాక్సిడెంట్గా అయిందా అండి? ఈ లేఖనాలు అనేటివి నెరవేరడానికి మనకి అయిందండి. యెషయా 53:5 యేసు మనకి లేఖనాలు అనేటివి రాసి ఉన్నాయి. ఒకసారి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అది మన ఆయన తిన్న దెబ్బలకి మనకి స్వస్థత అనేది కలుగుతుందండి. అలాగే ఇప్పుడు ఇద్దరు దొంగలు దేవునితో పాటు మనకి క్రూసిఫిక్షన్ అయ్యేటప్పుడు, క్రాస్లో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ జరిగిన సంభాషణ 23rd chapter 35-39 లూకా సువార్త 23rd chapter 35-39. ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులు వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. ఓకే, 35-38 అయితే 9:00 నుంచి 12:00 వరకు అయిన కన్వర్సేషన్లో
అక్కడ ఉన్న క్రౌడ్ కానీ, అక్కడ ఉన్న లీడర్స్ కానీ, అక్కడ ఉన్న మన సైనికులు కానీ అక్కడ దేవుణ్ణి ఏమంటున్నారో ఒకసారి చూద్దామండి. లీడర్స్ అందరు ఏమంటున్నారు, ఇతను దేవుడు అని చెప్పి అన్ని క్రియలు చేసినాడు, మనకి చనిపోయిన వారిని లేపినాడు, గుడ్డివారికి కన్నదృష్టి అనుగ్రహించినాడు, కాలు లేని వారికి కాళ్ళు అనుగ్రహించినాడు, మరి ఇతను దేవుడు అయితే ఇప్పుడు ఈయనంతా రక్షించుకోమని చెప్పి అక్కడ లీడర్స్ అనేవాళ్ళు మాక్ చేస్తున్నారు. సోల్జర్స్ అనేవాళ్ళు ఏమని చెప్తున్నారంటే, సేవ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ జీసస్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే ఈ కన్వర్సేషన్ అంతా అక్కడున్న దొంగలు వింటా ఉన్నారు. వాళ్ళు బండిపోతు దొంగలు అండి వాళ్ళు. అయితే ఆ బండిపోతు దొంగలు ఇంతకుముందు వాక్యం విని ఉండరు, ఎందుకోసమంటే వాళ్ళు జైల్లో ఉండి ఉంటారు కాబట్టి దేవుని వాక్యం అనేది అక్కడ జరుగుతున్న ప్రచారణ వల్ల అక్కడ వాళ్ళు వాక్యం విని ఉండరు. కానీ ఆ ఒక్క టైంలోనే ఆ 35 నుంచి 39 వరకు అయ్యే కన్వర్సేషన్లోనే వాళ్ళ వాక్యం అనేది వింటున్నారు. ఇంకొక దొంగ రైట్ సైడ్లో చూస్తే దేవుని సిల్వ మీద INRI అని ఉంటుంది, లాటిన్ వర్డ్లో ఎస్ఎస్ నజరస్ రెక్స్ ఇడేరియం అని చెప్పి ఉంటుంది, జీసస్ ఆఫ్ నజరత్ కింగ్ ఆఫ్ జూస్ అని రాసి ఉంటుంది. అయితే ఆ దొంగ అటు సైడ్ తిరిగి దేవుణ్ణి అంటాడు, వన్ ఆఫ్ ద క్రిమినల్ హ్యాంగింగ్ దేర్ హర్ల్డ్ ఇన్సల్ట్స్ అట్ హిమ్ అండ్ యూ ద మెసయా సేవ్ యువర్ సెల్ఫ్ ఫర్ అజ్ అని చెప్తాడు. నీవు దేవుడు అయితే నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటాడు. అయితే లూకా సువార్త 23:40-43 అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. ఇక్కడ ఏమైందండి, ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇద్దరు వాక్యం విన్నారు, ఒకరు మాత్రం దేవుని గురించి తెలుసుకున్నారు, ఇంకొకరు మాత్రం అలాగే ఉన్నారండి. అవునండి, ఏమంటున్నారండి, ద అదర్ వన్ హౌ ఎవర్ రిబ్యూక్ సేయింగ్ డోంట్ యూ ఫియర్ గాడ్, యూ రిసీవ్ ద సేమ్ సెంటెన్స్ హీ డిడ్, అవర్స్ హౌ ఎవర్ ఇస్ ద ఓన్లీ రైట్ బికాస్ వీఆర్ గెటింగ్ వాట్ వీ డిజర్వ్ ఫర్ వాట్ వీ డిడ్ బట్ హీ హ్యాడ్ డన్ నో రాంగ్. అంటే ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా ఆయన శిక్షణ పొందుతున్నాడు. రిమెంబర్ మీ జీసస్ వెన్ యూ కమ్ యాజ్ కింగ్ అని చెప్పి ఇంకొక దొంగ అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఐ ప్రామిస్ యూ టుడే దాట్ యూ విల్ బీ ఇన్ పారడైజ్ విత్ మీ, అంటే మీతో పాటు నాతో పాటు నువ్వు కూడా పరదేశంలో ఉండేదావు అని చెప్పి అక్కడ దేవుడు ఇంకొక దొంగకి మనకి అష్యూరెన్స్ ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ దొంగ చేసిన కార్యాలు ఏమైనా ఉన్నాయండి, మంచి కార్యాలు ఏమైనా ఉన్నాయా, ఎవరికన్నా మంచి చేసిండా, ఏమైనా హెల్ప్ చేసిండా, గుడ్ డీడ్స్ ఏమైనా చేసిండా? అయితే మనం కూడా ఒకసారి Ephesians 2:8-9 చూద్దామండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఓన్లీ దేవుని వలనే మనకి సాల్వేషన్ అనేది దొరుకుతుందండి. మనము చేసే మంచి కార్యాలకు కానీ, మనం చేసే గుడ్ డీడ్స్, ఏదానికై ఎవరికో హెల్ప్ చేస్తున్నాము, మేము అది చేస్తున్నామని చెప్తే మనకి సాల్వేషన్ అనేది దొరకదండి. కేవలం యేసు ప్రభు వారు నా నిజమైన దేవుడు అని నమ్ముకొని నా పాపాలని నీ పాపాలని దేవుని దగ్గర ఒప్పుకున్నట్టయితేనే మీకు రక్షణ అనేది దొరుకుతుందండి. సో అలాగే ఆ దేవుడు లాస్ట్ అవర్లో కూడా తండ్రి ఆయనకిచ్చిన పనిని ఫుల్ఫిల్ చేసిపోతున్నాడు. ఆత్మలను సంపాదించే పని దేవుడు యేసు ప్రభుల వారికి అనుగ్రహించినారు, అది దేవుడు చేసుకొని పోతున్నాడు. గ్రేటర్ లవ్ అండి, ఎంత గొప్ప ప్రేమ అండి. ప్రేమ ప్రశ్నించదు, శిక్షించదు, ప్రేమ యాక్సెప్ట్ చేస్తుంది, ఎక్కడున్న వాటికి యాక్సెప్ట్ చేస్తుంది, క్షమిస్తుంది అది. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ 3 డిఫరెంట్ పర్సన్స్ చూస్తున్నామండి మనము. ఒక మనిషి ఏమో మన పాపాల కొరకు చనిపోతున్నాడు, ఒకనేమో అతను చేసిన పాపాలకు చనిపోతున్నాడు, ఇంకొక అతనేమో పాపాలను క్షమింపబడించుకొని చనిపోతున్నాడు. అంటే వన్ ఇస్ డయింగ్ సేవియర్, ద అదర్ వన్ ఇస్ ద డయింగ్ సినర్, ద అదర్ వన్ ఇస్ ద డయింగ్ సెయింట్. అయితే మనం ఎలా ఉన్నామండి, మరి ఏ విధంగా మనము మరి రక్షణ పొంది ఉంటే అందరూ పరలోకానికి అయితే వెళ్తారండి. మరి మంచి కార్యాలు ఇక్కడ భూమి మీద మనకి ఇచ్చిన పనులు దేవుడు చేయాలని, అలాగే ఆత్మలను ఇంకా సంపాదించాలని. ఇప్పుడు సి దట్ ఆ ఇంకొక దొంగకి లాస్ట్ టైంలో ఆపర్చునిటీ దొరికింది, చనిపోయే ముందు అట్లా మనకు దొరకకపోవచ్చు, మారకపోయి ఉంటే ఇప్పుడన్నా మారండి. సో యేసుప్రభు మీరు ఆ సాల్వేషన్ని నెగ్లెక్ట్ చేసి పోస్ట్పోన్ చేసుకోండి, మీ పాపాలని మీరు ఒప్పుకోండి, దేవుడు రెడీగా ఉన్నాడు మీరు యాక్సెప్ట్ చేయడానికి. మరి చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ముందుగా అర్హత లేని నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవాది దేవునికి ఎంతో వందనాలండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అంకుల్ వాళ్ళ ఫ్యామిలీకి ఎఫ్తన్నకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను.
ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మనం రెండు శ్రేష్టమైన మాటలు విన్నాం కదా. ఒకటేమో ఫస్ట్ క్షమాపణ గురించి, ఇంకొకటేమో రక్షణ వాక్యం కదా. ఇప్పుడు అలాగే మూడో మాటను మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 19:26-27 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. ఇక్కడ ఏం చూస్తున్నామండి మనం? యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి యొక్క బాధ్యతని శిష్యునికి అప్పచెప్తున్నారు కదా. ఇదేంటి? బాధ్యతతో కూడిన సందేశం అన్నమాట. బాధ్యత. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆయన లోకానికి ఎందుకు వచ్చారు? శరీరధారిగా ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు? మనందరినీ రక్షించడానికి, లేకుంటే మన పాపాల నిమిత్తం ఆయన మీద వేసుకుని ఆయన సిలువ మరణం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనకి రక్షణ కలగచేయడానికి కదా. అది ఎప్పుడో తెలుసు, తల్లికి కూడా తెలుసు. తల్లి కూడా అంటే ఆమెకి ముందే తెలుసు, ఈయన దేవుని కుమారుడు, ఆయన ఇదిగా పుడతారని. కానీ ఆయన తండ్రి యొక్క బాధ్యతను మాత్రమే కాకుండా తల్లిగా, తన తల్లి ఎవరి ద్వారా అయితే ఆయన పుట్టాడో ఆ తల్లి యొక్క బాధ్యతను కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన భూలోకంలో జీవించిన 33.5 సంవత్సరాలు కూడా మనకి ఒక మాదిరిని చూపించాడనమాట. ఎలా పాపం లేకుండా జీవించాలి, లేకుంటే ఎలా మన ఈ లోకంలో జీవిస్తే అప్పుడు మనం పరలోకానికి వెళ్ళగలము అనేది క్లియర్గా ఒక మాదిరిగా చూపించడానికి ఆయన భూలోకానికి వచ్చారు కదా. ఇది కూడా అలాంటి అనమాట. ఇప్పుడు తల్లి యొక్క బాధ్యత అంటే మన కుటుంబం ఎడల, మన తల్లిదండ్రులు ఎడల మనకు బాధ్యత కలిగి ఉండాలి అనేది కూడా ఒక మాదిరి దేవుడు మనకి చూపించడానికి వచ్చారు. ఆయన రెండు పనులు చేశారు యాక్చువల్గా. ఏంటి? తండ్రి, ఎవరైతే పరలోకపు తండ్రి ఆయన్ని పంపించారో, ఆయన ఏ పని మీద పంపించారో దాన్ని సంపూర్తి చేశారు. అలాగే తన తల్లిని కూడా సంతృప్తిపరిచారు. అంటే ఆయన ఓన్లీ అదొక్కటే కాదు, నేను శారీరకంగా నన్ను ఇన్నాళ్ళు చూసుకున్న తల్లి, లేకుంటే నన్ను పెంచిన తల్లి అని కూడా ఆమె ఎడలో కూడా ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. మనం యాక్చువల్గా చూసుకుంటే తల్లిని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం కదా. ఏదైనా తల్లి మీదే చూపిస్తాం. ఆఫీస్లో ఫ్రస్ట్రేషన్ వచ్చినా, బయట ఫ్రస్ట్రేషన్ వచ్చినా వాళ్ళనేం అనలేం. ఇంటికి వచ్చి ఇంటి మా అమ్మ మీద పడతాం. నేనైతే అట్లే పడతా, పాపం ఏం అనుకోదు మా అమ్మ. కానీ మళ్ళీ అన్నం తింటామా అనుకుంటే వాళ్ళే వస్తారు వెనకాల. ఎన్ని తిట్టినా, అదే అక్కనో తమ్ముడినో తిట్టామనుకో, 2 రోజులు మూతిట్లో ముడుచుకొని కూర్చుంటారు. కానీ తల్లి అలా కాదు. ఆమె ప్రేమ చాలా డిఫరెంట్ అనమాట. చాలా మనకి, మన కోసం వాళ్ళు చాలా అంటే పిల్లల గురించనే ఆలోచిస్తుంది తల్లి ఎక్కువ. ఫస్ట్ పిల్లలు, తర్వాతే బయట గురించి ఆలోచిస్తుంది కదా. ఇప్పుడు మరియమ్మ గురించి కూడా ఆయన చూసినప్పుడు ఆయన ఎదురుగా ఆ తల్లి కనపడుతుంది. ఎంతో దుఃఖంతో, ఎంతో బాధతో ఆమె కనపడుతున్నప్పుడు ఆమె ఎడల దేవునికి ఏదైతే బాధ్యత ఉందో అది ఆయన అప్పచెప్తున్నాడు. అలాగే చిన్నపిల్లలను చూస్తే, చిన్నప్పుడు ఎట్లా ఉంటారంటే పిల్లలు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి, ఏ ఈ మా మమ్మీ అంటే మనల్ని పక్కకు దోసేసి, మా మమ్మీ నువ్వెవరు అంటారు. అదే పెద్దయ్యాక, అరే నువ్వు చూసుకోరా అమ్మని, లేకుంటే నువ్వు చూసుకోరా అంటారు. అవునా కదా? అన్నదమ్ములు అలాగే కదా కొట్టుకునేది. నేనే చూడాలా, అంతా నేనే పెట్టాలా, ఆస్తి వచ్చేసరికి నువ్వు తీసుకుంటావా అంటారు. అవునా కదా? కాదే చిన్నప్పుడైతే అమ్మో మా అమ్మ మా అమ్మ అంటారు. అంటే నీకు అప్పుడు తల్లి అవసరం ఉంది, ఇప్పుడు అవసరం లేదా? ఉండాలి. తల్లిని ఏ వయసులో వచ్చినా కానీ తల్లినైనా తండ్రినైనా మనం చూసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే 30 సంవత్సరాలు తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నారో దాన్ని కూడా ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 2:51 చూస్తే, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. చూసారా ఇక్కడ ఇక్కడ ఏమైందంటే, పస్కా పండుగ, ఎవ్రీ ఇయర్ పస్కా పండుగ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి యెరూషలేము పట్టణానికి వెళ్తూ ఉండేవాళ్ళు. అవునా? వెళ్తూ ఉండి అక్కడ దేవుని ఆరాధించుకుని మళ్ళీ తిరిగి వచ్చేసేవాళ్ళు. ఈ యొక్క సందర్భం మెన్షన్ చేసిన బైబిల్లో ఏమవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోనే ఉండిపోతారు, తల్లిదండ్రులు ఏంటి ఆయన కూడా మాతో పాటే ఉన్నారని తిరిగి వెళ్ళిపోతారు. కానీ దారిలో ఒక్కరోజు వెళ్ళి, ఒక్కరోజు అంత ప్రయాణం వెళ్ళిపోయాక వాళ్ళు చూసుకుంటారంట, అరే ఏసై మనతో పాటు రాలేదే అని. ఆయన తిరిగి వచ్చినప్పుడు, మళ్ళీ తిరిగి ఆయన తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు జరుగుతున్నది అనమాట ఇది. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎలా ఉండరు? లోబడి ఉన్నారు. ఉండడం వేరు, లోబడి ఉండడం వేరు. మనం కూడా ఉంటాం, తల్లిదండ్రులతోనే కలిసి ఉంటాం, కానీ లోబడి ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం? లోబడి ఉండటం అంటే ఏంటండి?
వాళ్ళకి ఇష్ట ప్రకారంగా ఉండడం, అవునా? వాళ్ళు చెప్పినట్టు వినడం, లేకుంటే వాళ్ళని చూసుకోవడం, వాళ్ళ ఎడ్ల రెస్పాన్సిబుల్ కలిగి ఉండడం, వాళ్ళు చెప్పిన మాట వినడం. అలా ఎంతమంది ఉంటున్నాం మనం? అది కూడా మనం చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చూపించిన మాదిరిలో ఇంకో మాదిరి తల్లిదండ్రులకి లోబడి ఉండడం. అలాగే ఎఫ్ఎస్సిలో కూడా ఉంటుంది. ఎఫ్ఎస్సిలో కూడా మనం చూసుకున్నట్లయితే 6:1-2 అక్కడ చెప్తారన్నమాట, పిల్లలారా, పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. చాలు, విధేయులై ఉండాలి. ఎలా ఉండాలి? లోబడి ఉండాలి, విధేయులై ఉండాలి, అవునా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా లోబడి ఉన్నారు. 30 సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు మాత్రమే కదా ఆయన సేవ చేసింది. ఆ మిగిలిన 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రుల దగ్గర ఉండి ఆయన తండ్రి చేసే పనిలో హెల్ప్ చేస్తూ తల్లిని చూసుకుంటూ వాళ్ళకి లోబడి ఉన్నాడు, విధేయులై ఉన్నాడు. మనం కూడా మన ఇదిలో ఎవరిలో చూసుకుందాంలే అన్నట్టు కాకుండా మనం కూడా లోబడి ఉండాలి. లోబడి ఉంటాం ఎప్పుడవుతుంది తెలుసా? ఇప్పుడు ఎవరన్నా వచ్చి అరే నీకు డబ్బులు ఇస్తా, మీ అమ్మ నాన్న వదిలేసి వచ్చాయి, లేకుంటే నీకు అంత ఆస్తిత్వ వదిలేసి వచ్చాయి అంటే వెళ్ళిపోతే అది లోబడి ఉంటాం అంటారా? అసలు అన్నారు కదా. మనం లోబడి ఉంటామంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి పరిస్థితులు అయినా మనం తల్లిదండ్రుల్ని దగ్గరుండి చూసుకోవటం. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, చారిటీ బిగిన్స్ ఫ్రమ్ హోమ్ అని. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అని అంటే దాతృత్వం ఇంటి నుంచే స్టార్ట్ అయింది. నువ్వు ఇంటిలో సేవ చేయలేకపోతే బయటకు వచ్చి సేవ చేయలేం మనం. ఎవరో ఇంట్లో ఉండి తల్లిదండ్రులు మాట వినకుండా, లేకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయకుండా, ఇంట్లో నువ్వేమి చూసుకోకుండా బయటకు వచ్చి నేను ఏదో నిలబెట్టేస్తాను, లేకుంటే నేను ఏదో హెల్ప్ చేసేస్తాను అంటే అది కాదు. మన ఫస్ట్, మన సేవ స్టార్ట్ అవ్వాల్సింది ఇంటి దగ్గర నుంచే. మనం ఎవరన్నా సేవ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచే దాన్ని స్టార్ట్ చేయాలి. నువ్వు ఇంటిలో లోబడి ఉండి ఇంటిలో కావాల్సినవన్నీ చూసుకుని ఇంటిని నువ్వు చక్కగా పెట్టుకున్నప్పుడు దేవుడు నీకు ఎక్కడ వెళ్ళినా కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనమాట. అలాగే తల్లిదండ్రుల గురించి ధర్మశాస్త్రంలో కూడా చాలా వాక్యాలు ఉన్నాయి, అవునా? 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. సన్మానించడం అంటే శాలేజ్ కప్పడమా? కాదు కదా. సన్మానించడం అంటే ఏదో ఒక్కరోజో, లేకుంటే మదర్స్ డేయో ఫాదర్స్ డే రోజో ఒక స్టేటస్ పెట్టడము, లేకుంటే ఒక రోజ్ ఫ్లవర్ తీసుకెళ్ళి ఇవ్వడం, అది కాదు మదర్స్ డే ఫాదర్స్ డేకి చేసేది. మనం రోజు వాళ్ళని సన్మానించడం అంటే వాళ్ళ చెప్పిన మాటకు మనం వినడము, లేకుంటే వాళ్ళని మంచిగా చూసుకోవడం కింద వస్తుంది, అవునా? అలా ఉండమని చెప్తున్నాడు కానీ దేవుడు ఏదో స్టేటస్ పెట్టుకుంటేనే, లేకుంటే 10 మంది చూసినప్పుడు మనం తల్లిదండ్రుల మాట వినడం, ఇంటికి వెళ్ళాక ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం, అది కాదు సన్మానించడం అంటే. అలానే మనం చూసుకున్నట్లయితే తల్లి అయిన మరియను కూడా చూస్తున్నాం కదా. తల్లి అయిన మరియ పాపం, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి, ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు కదా. చిన్న దెబ్బ తగిలితేనే ఎంత అల్లాడిపోతారు కదా, పిల్లలకి ఏమైనా దెబ్బ తగిలితే అసలు మామూలుగా అల్లాడిపోరు. మా అమ్మకైతే ఫస్ట్ వచ్చేస్తాయి కళ్ళమ్మటే, బడబడబడబడ కార్చేస్తుంది ఆమె, అంతగనం బాధపడుతుంటారు. అలాంటిది మరియమ్మ గారి ముందే ఆమె ఎంతో ఇష్టంగా కన్న కుమారుడు, ఎంతగానో ఇష్టంగా కన్న కుమారుడికి ఏమైంది? సిలువ వేస్తున్నారు. అదేమన్నా మామూలుగా ఉందా? ఎన్ని దెబ్బలు కొట్టారు, చర్మం అంతా ముద్దలా అయిపోయిందంట, రక్తం, అసలు రక్తం మిగిలిందా? బళ్ళెం పొడిచినప్పుడు రక్తం వచ్చిందా అండి? రక్తం ఎక్కడుంది? ఇంకా మొత్తం కారిపోయింది, అవునా? అంతగనం దేవుడు ఇదవుతున్నప్పుడు ఒక తల్లి హృదయం ఎంతగనం ఇదైపోయి ఉంటుంది కదా, ఎంత బాధపడి ఉంటుంది కదా. ఆ బాధలో కూడా ఆమె అక్కడ నిలబడి చూస్తుంది అనమాట, ఆ బాధలో ఆమె చూస్తుంది. ఒక్కొక్కటి నాకేమనిపిస్తుంది అంటే ఆమెకి నార్మల్గా కన్న ఇది కాదు కదా యేసుక్రీస్తు ప్రభువారు. ఆమె ఎలా కనిందండి? పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. ఇప్పుడు బయటికి వెళ్ళి పరిశుద్ధాత్మ వల్ల నాకు గర్భం వచ్చిందని నమ్ముతారండి జనాలు? ఎన్ని అవమానాలు వచ్చి ఉంటాయి కదా ఆమెకి, ఎన్ని బాధలు వచ్చి ఉంటాయి కదా, అందరు ఎన్ని మాటలు అని ఉంటారు కదా. అన్నీ ఉన్నా కానీ ఆమె ఏం చేసింది? ఎలాగైనా నేను యేసుక్రీస్తుకు జన్మనివ్వాలి అని చెప్పించింది. దేవదూత కూడా వెళ్ళి చెప్తున్నప్పుడు ఆమె అంతా తిరిగి క్వశ్చన్ చేయాల, అదే మనం అయితే క్వశ్చన్ చేసేవాళ్ళమేమో, నీకేం తెలిసి చేసేయ్యా మా కష్టాలు, రేపు ఎవరికి తలెత్తుకుని చెప్పాలి, అదే కాదు ఇప్పుడు మామూలుగా పాస్ట్ అంకులే చెప్తారు పలానా చోటకి వెళ్ళొద్దండి, అట్లా చేయకూడదు, మనం అలా చేయకూడదు అన్నప్పుడు మీకేం తెలుసు అయ్యగారు మా గురించి, తర్వాత చుట్టాలు ఎన్ని మాటలు అంటారో మీకేం తెలుసు, వాళ్ళు మమ్మల్ని పిలవరు, మమ్మల్ని మాట్లాడరు అని అంటామనేదా మనం? కానీ ఆమెంటి, ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అంది కానీ ఎందుకు దేవదూతను అడగలేదు, ఎందుకు ప్రభు నాకు ఇది, లేకుంటే నన్నే ఎందుకు తీసుకున్నావు, లేకుంటే అలా ఏం అడగలేదు. కానీ ఈవెన్ యోసేపు కూడా వదిలేసి వెళ్ళిపోవాలనుకునే ఇది ఉన్నప్పుడు కూడా ఆమె వద్దని చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనివ్వటానికి చాలా ఆమె ఆశపడింది. ఎన్ని అవమానాలు వచ్చినా కానీ ఆమె ఇది చేసింది. మనము ఇప్పుడు దాకా చాలా వర్డ్స్ మనం చూసినప్పుడు ప్రతిదీ ఒక ప్రవచన నెరవేర్పు, అవునా? ముందుగానే
దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడి ఆ ప్రవచన నెరవేర్పు కదా. నాకు ఇది కూడా ఈ ప్రవచన నెరవేర్పే అనిపిస్తుంది. ఎలా అంటే లూకా సువార్త 2:35 చూసినట్లయితే, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టాక సున్నతి చేయడానికి దేవాలయంలోకి తీసుకెళ్ళినప్పుడు సుమయోను అనే ఆయన ప్రవచిస్తాడు కదా, ప్రవచించినప్పుడు నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోతుందని తల్లి అయిన మరియతో చెప్తాడు. అంటే అప్పుడే ప్రవచనం అనేది వచ్చింది. అది ఎప్పుడు నెరవేరింది? ఆయన సిలువ మీద ఉన్నప్పుడు, ఆమె ఎదురుగా చూసినప్పుడు. బహుశా ఆమెకు అన్నీ గుర్తొచ్చిండి ఉంటాయి, ఇవన్నీ అప్పుడు ఆయన చెప్పారు కదా, లేకుంటే ఇవన్నీ శ్రమలు నాకు వస్తాయి కదా అని అప్పుడు ఆమె గ్రహించి ఉంటుండొచ్చు. అలానే ఆమెకు కూడా ఒక డౌట్ వచ్చిండొచ్చు కదా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు అనే బాధ కూడా ఆమెలో ఉండుండొచ్చు కదా. మన దేవుడు ఎవరండి? హృదయంతరంగాల్ని పరిశోధించే దేవుడు. ఇప్పుడు నేను మీ ఫేస్ చూస్తున్నాను, నాకేం తెలియదు మీ మనసులో నన్ను తిట్టుకుంటున్నారో ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసా లేదా మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, లేకుంటే మన ఆలోచనలు ఎక్కడున్నాయని తెలుసు. తల్లి గురించి కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి తెలిసిందేమో అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఎందుకంటే అందుకనే ఆ 7 మాటల్లో కూడా ఇది పెట్టడానికి కల, అన్ని శ్రేష్టమైన మాటలు పెడుతున్నప్పుడు కూడా ఈ బాధ్యత గల మాటను పెట్టడానికి కూడా అదొక కారణం, మనకు ఒక మాదిరి చూపించడానికి అలా ఉండాలి అని. నాకు మళ్ళీ ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే, తల్లి గురించే చెప్తున్నారు కదా, మరి తండ్రి ఏడి? తండ్రి కూడా చూసుకున్నాడు కదా, మరి యోసేఫ్ గారు కూడా ఉన్నారు కదా అని తర్వాత నాకు డౌట్ వచ్చి సరే ఒకసారి నెట్లో సెర్చ్ చేద్దామని చూస్తే ఉన్న దాన్ని బట్టి, అంటే కన్ఫామ్గా ఎవరు అనట్లేదు కానీ మన బైబిల్లో ఎక్కడ కన్ఫామ్ ప్రూఫ్ లేదు కానీ ఏమంటారంటే యోసేఫ్ గారు అప్పటికే చనిపోయి ఉన్నారు. అంటే ఇప్పుడు ఆమె ఒంటరి అయిపోయిందా లేదా? ఆమె ఒంటరిగా ఉంది, కొడుకు ఏమో ఇలా అయింది, హస్బెండ్ లేడు, అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్? ఆ సిచ్యువేషన్లో ఆమె ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేశాడు? యోహానుని పంపించి తల్లి యొక్క బాధ్యతని యోహానికి అప్పచెప్పాడు. అలాగే యోహాన్ ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? 12 మంది కదా. మరి ఎందుకు యోహానికే చెప్పాడు దేవుడు? అంతమంది ఉన్నారు కదా, యోహానికే ఎందుకు చెప్పాడు? ఇప్పుడు గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు కూడా యోసేపుని, యాకోబుని, పేతుర్ని అందరిని ఈ ముగ్గురిని తీసుకెళ్లారు కదా, మరి వాళ్ళలో ఎందుకు ఇవ్వలేదు? ఈయనకి యోహానికే ఎందుకు ఇచ్చారు? మనం పేతుర్ని కూడా చూస్తాం, పేతురు కూడా ఉండి నేను ఎక్కడికి వెళ్ళనేసయ్యా అంటాడు, కానీ ఏం చెప్తాడు? కోడి కూసేమోలోపు 3 సార్లు ఆయన ఎవ్వరో కూడా నాకు తెలియదు అంటాడు. అంటే శ్రమ రాగానే ఏం చేశాడు? ఆయన పారిపోయాడు. కానీ యోహాన్ ఏం చేశాడు? దగ్గరగా ఉన్నాడు. మనం అదే వచనంలో చూస్తే యోహాను సువార్త 19:26 అక్కడే స్టార్టింగ్లో చూస్తే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి. ఎక్కడ నిలిచి ఉన్నాడంట? దగ్గర. ఎక్కడ నుంచి ఉన్నారు? మనం ఎక్కడున్నాం? మనం దేవునికి దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా? అది కూడా మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మనం నమ్మకంగా ఉండాలి, లేకుంటే ఒక దానిలో మనం నిలబడాలి. దేవుడు మనకు ఒక బాధ్యత ఇవ్వాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉండటం అంటే చర్చ్లో ఈ ఫస్ట్ రోలో కూర్చోవడం కాదు, లేకుంటే పుల్పిట్ దగ్గర కూర్చోవడం కాదు. దగ్గరగా ఉండటం అంటే ఏంటి? దేవుని హృదయాన్ని అనుసారంగా నడుచుకోవడం, లేకుంటే దేవుని నిత్యము ఆరాధించడం, అది దగ్గరగా ఉండటం అంటే. యోహాను కూడా దేవునికి దగ్గరగా ఉన్నాడు. శ్రమ వచ్చినప్పుడు పారిపోయాడండి, సిలువ వేస్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా ఆ శిష్యుల్లో ఒకడవే కదా అని పిలిస్తే ఏం చేస్తాడు? పిలవచ్చు కదా, కానీ ఆయన ఆ భయం ఆయనలో లేదు. ఏదైనా కానీ నేను యేసయ్యతోనే అనుకున్నాడు కాబట్టి ఆయన దగ్గరగా నిలబడ్డాడు. దగ్గరగా నిలబడ్డాడు కాబట్టి యోహానుకి దేవుడు ఆ బాధ్యతను అప్పగించాడు. మనం కూడా ఒక ఇండ్లేడ్లో మీకు ఎవరికైనా బాధ్యత ఉందనుకోండి, కొంతమంది ఉంటారు అంటే ఒక 2-3 మెంబర్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారనుకోండి, ఎవరైనా ఒక్కళ్ళే బాధ్యత తీసుకుంటున్నారనుకోండి, ఇంకోళ్ళ మీద వ్యసన పడుతుంటారు కదా, ఆమె చూడు ఎంత ఎంజాయ్ చేస్తుంది, నేనేమో ఇంత కష్టపడి పనిచేస్తుంటే వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారని. అలాంటి బాధ్యత మీ మీద ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు, ఎందుకంటే మీరు దేవుడికి దగ్గరగా ఉన్నారు. అందుకే దేవుడు ఆ బాధ్యత మీలో పెట్టారు. దేవుడు ఆ బాధ్యత పెట్టందే ఎవ్వరికి రాదు, ఏదైనా దేవుడు ఇవ్వందే ఎవ్వరి దగ్గరికి రాదు. ఎప్పుడైనా దేవుడు మనకు పెడితేనే అది వస్తుంది. దాన్ని మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, నువ్వు కాకపోతే ఇంకోడని ఏరి పక్కన పడేస్తాడు. తలాంతులు, దేవుడిచ్చే తలాంతుల గురించి తెలుసు కదా, తలాంతుల గురించి కూడా మన వాక్యంలో ఉంది కదా. ఇచ్చిన తలాంతుని లేకుంటే బాధ్యతని మనం నమ్మకంగా చేసినప్పుడు దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసురాలా, మంచి దాసుడా. లేదు బాధ్యతని, ఏ వాడు ఎంజాయ్ చేశాడు, నేను ఎందుకు కష్టపడాలి, నేను చేయనన్నాం అనుకో, తీసి పక్కన పడేస్తాడు అంతే. ఆయనకి ఇవ్వడమో తెలుసు, తీసుకోవడమో తెలుసు.
కాబట్టి ఇచ్చిన దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. దేవుడు ఏదైతే మనకిచ్చాడో దాన్ని మనం గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ బాధ్యతను నిర్వర్తించినప్పుడు నీకు నువ్వు రేపొద్దున ఎవరైనా మనం వెళ్ళాల్సింది, వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని హక్కున చేర్చుకుంటాడు. నువ్వు బలా నమ్మకమైన మంచి దాసురాలు అమ్మ, మంచి దాసుడు అమ్మ, నేను చెప్పిన మాట విన్నావు, లేకుంటే బాధ్యతగా ఉన్నావు అని. సో అలాంటివి ఏమన్నా వస్తే నిజంగా మీరు అదృష్టవంతులు, దాని విషయంలో ఎప్పుడూ వ్యసన పడకండి, ఓకేనా? అలానే ఇంకొకటి ఏంటంటే, యోహాను కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో నీ తల్లి అని చెప్పగానే ఆ పక్కనే ఉన్న సెంటెన్స్ ఒకసారి చదవండి. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను, ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఎప్పుడు చేర్చుకున్నాడంట? ఆమె ముసలైపోయాక చేసుకున్నాడా, లేకుంటే ఆమె కోపిక లేనప్పుడు చేర్చుకున్నాడా? ఎప్పుడు చేర్చుకున్నాడు? ఆ గడియలోనే. ఆ గడియలోనే అంటే అదే సెకండ్, లేకుంటే అదే మినిట్, ఆ టైంలోనే వెంటనే యోహాను చేర్చుకున్నాడు. అవునా? అంటే ఇప్పుడు మనం కూడా ఉంటాం, కొందరు అనుకుంటారు ఫోన్లే ఓపికన్నాళ్ళు చేసుకొని ఓపిక లేనప్పుడు చూద్దాం, ఓపికన్నాళ్ళు వాళ్ళ బాధాళ్ళు పడినాయి ఓపిక లేనప్పుడు తెచ్చుకొని పక్కన పెట్టుకుందాం అనుకుంటారా లేదా? కానీ ఎప్పుడు చేయాలంట? ఆ గడియలోనే. ఎప్పుడు మనం తల్లిదండ్రుల్ని సన్మానించాలి, ఎప్పుడు చూసుకోవాలి. యోహాను కూడా అదే గడియలో ఉన్నప్పుడు చూసుకున్నాడు. దీనికి నేనే ఒక ఎగ్జాంపుల్ ఉంటా అండి, ఎందుకంటే నేను అనుకున్నా మా డాడీని అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలని. ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ ఉందా? లేదు. అలానే మన దగ్గర తల్లిదండ్రులు ఉన్నప్పుడు మనం చూసుకోవాలి. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది, చాలాసార్లు ఫీల్ అయ్యేదాన్ని, అంటే చాలా అనుకునేది అమ్మని అలా చూసుకోవాలి, నాన్నని ఇలా చూసుకోవాలని. అనుకోకుండా మా డాడీని దేవుడు పిలుచుకున్నాడు. సో ఇప్పుడు నేను మళ్ళీ మా డాడీని తీసుకొచ్చి చూసుకోగలనా? అవ్వదు నాకు అది. కానీ ఉన్నప్పుడే మనం చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. అలాగే మీరందరూ తల్లిదండ్రుల కన్నా మీరు అందరం కూడా దీవింపబడిన వారు. మనకి ఈ సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి. అలానే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు శారీరకంగా చూస్తే తల్లిదండ్రుల బాధ్యత అంటున్నాం, మళ్ళీ ఆత్మీయకంగా తల్లి ఏంటో తెలుసా? మన సంఘం. ఏంటిది? సంఘం. సంఘము కూడా మనకి తల్లి లాంటిది. ఇప్పుడు ఈ సంఘంలో మనల్ని నిలబెట్టాడు దేవుడు. సో మనకి ఏమైంది? ఇప్పుడు సంఘం పట్ల బాధ్యత ఉంది. అవునా? బాధ్యత కలిగి ఉండాలి. సంఘం ఎడలో కూడా మనము బాధ్యత కలిగి ఉండాలి. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, మనం సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మన కోసం ఎంతమంది ప్రార్థిస్తారు కానీ, చాలా మంచి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, అందుని బట్టి నేను దేవుని చాలా వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే మన కోసం ప్రార్థిస్తారు, ఉపవాసం ఉండుంటారు, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. అవునా? మన కోసం ఇప్పుడు అంకులే ఉన్నారు, ఎప్పుడు పిలిచినా వస్తారు. పాస్టర్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ చాలా దగ్గర, నేను ఇలాంటి పాస్టర్ని చూడలేదండి యాక్చువల్గా చెప్పాలంటే. అలానే మనం సంఘం ఎడల బాధ్యత కలిగి ఉండాలి, తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగి ఉండాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన. అందరికీ ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ గుడ్ ఫ్రైడే టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు. అందరం గట్టిగా దేవుని సాక్రిఫైస్కి లవ్ చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. చేతులు ఏమయ్యాయండి? ఐ సెడ్ హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా. బికాజ్ గాడ్ హాస్ డైడ్ ఫర్ అస్ కదా. దేవుడు మన కొరకు మన పాపాల నిమిత్తము ఆయన మరణించినట్లుగా వాక్యాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మరి మూడు మాటలను మనం ధ్యానించాము. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏడు మాటలను సిల్వలో గొల్గొతా కొండ మీద మరి పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంవత్సరం సంవత్సరము మరి దేవుని వాక్యాలను మనం ధ్యానిస్తూ ఉన్నామండి. చాలా జాగ్రత్తగా వింటున్నాం. ఎందుకు ధ్యానిస్తున్నామంటే ఏ ఒక్క పాపి అయినా రక్షింపబడుతుంది అని. హల్లెలూయా. ఎంత ప్రేమమయుడండి యేసయ్య. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రేమను. ఈ శుభ శుక్రవారంగా మనము హోలీ ఫ్రైడేగా మనం పాటిస్తున్నాం, మంచి శుక్రవారంగా మనం పాటిస్తూ ఉన్నాం. ఎంతమంది మంచి క్రియలు చేస్తే ఈ యొక్క గుడ్ అనే వర్డ్ వస్తుందండి. ఏ ఒక్క మానవుడు మరణించలేదు మన కోసం, ఓన్లీ జీసస్. హల్లెలూయా. ఆయనకి మనము వందనాలు చెల్లించాలి. ఆయన రక్షణ మనకి ఇచ్చాడంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నాలుగవ మాట, మొదటి మాటగా ఏం చూసుకున్నామండి? తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. మొదటిగా క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. రెండవ మాటగా ఏం చూసుకున్నాం?
నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు. అంటే రక్షణ గురించి మనం చూసుకున్నాం. మరి మూడవదిగా ఏం చూసుకున్నాం? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. బాధ్యతగా మరి కుమారుడికి తల్లికి కుమారునికి ఒక బాధ్యతను అప్పగిస్తాడు. నాలుగో మాటగా చూసుకుందాం, మరి ఏలీ ఏలీ లామా సబక్తాయ్ అని దేవుడు బిగ్గరగా కేక వేస్తాడు. మత్తయి సువార్త 46:46. ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను, ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చాలండి, ఏలీ ఏలీ లామా సబక్తాయ్ అని దేవుడు బిగ్గరగా కేక వేస్తాడు, దాని అర్థం ఏందండి? ఒకవేళ ఇక్కడ మనకు వర్డ్ ఇచ్చారు, నా దేవా నన్ను చెయ్యి ఎందుకు విడిచితివి. మరి అక్కడ ఉన్న ప్రజలు యేసు ప్రభుల వారిని అంట. అక్కడ క్రాస్, ఒకసారి క్రాస్ని ఇమాజిన్ చేసుకోండి అందరూ. ఆ కల్వరిగిరిలో మరి 9 నుంచి 6 గంటలకి మరి కొట్టుకుంటూ యేసు ప్రభుల వారిని గొల్గొతా కొండకు తీసుకొని వెళ్తారు. గొల్గొతా కొండకు తీసుకువెళ్ళినప్పుడు అక్కడ 9 గంటల నుంచి యేసు ప్రభుల వారిని భూమి మీద దింపి క్రాస్కి వేరాలని జరుగుతుంది. మరి క్రాస్కి వేసినప్పుడు యేసు ప్రభుల వారు 9 నుంచి 12 గంటల వరకు 3 మాటలు మాట్లాడతాడు. మరి 12 నుంచి 3 గంటల వరకు ఎన్ని మాటలు మాట్లాడతారు? 4 మాటలు మాట్లాడతాడు. చాలా జాగ్రత్తగా ధ్యానించండి. 6 అవర్స్ గాడ్ క్రాస్లో ఉంటాడు. ఎన్ అవర్స్? 6 అవర్స్. దేవుడు 6 గంటలు యేసు ప్రభుల వారు సిల్వలో 7 మాటలను పలుకుతాడు. మరి 6 గంటలకు ఆయన సమాధి చేస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి వాక్యం. మరి ఈ టైంలో దేవుడు మరి 9 నుంచి 12 వరకు చాలా మధ్యాహ్నం ఎట్లుంటుందండి? వెళ్తురుతున ఉంటుంది. కానీ ఈ మాట పలికేటప్పుడు ఈ 3 మాటలకు వెలుగు ఉండే. ఈ ఒక మాట పలికేటప్పుడు ఆవేదనతో పలుకుతున్నాడంట. ఏమని పలుకుతున్నాడు? మొదట తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 7th verse కూడా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా అంటాడు. కానీ మధ్యలో కూడా ఏమని సంభావిస్తున్నాడు? నా దేవా. అర్థమవుతుందా అండి? దేవుణ్ణి అంటే గాడ్ని. ఇక్కడ త్రియేక దేవుడు అని అంటాం బైబిల్లో. అంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కడు. ఆయన ఎవరండి? ఓన్లీ వన్. తండ్రి ఎవరండి? పరలోకంలో ఉన్నాడు. కుమారుడు ఎవరండి? భూలోకంకి వచ్చి ఆయన నీ నా పాపముల కొరకు మరణించి 33 సంవత్సరాలు మరి ఏం చేశాడు? సేవ చేసి అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, అనేక మందిని స్వస్థపరిచి ఏ పాపం ఎరగని యేసయ్యను ఏం చేశారంట? సిల్వల వేశారు. ఆయన కుమారుడు, పరిశుద్ధాత్మ ఆయనలో ఉంది కాబట్టి ఆయన పరిశుద్ధాత్మగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. అర్థమైందా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కడే. చాలామందికి డౌట్ ఉంది, అరే తండ్రి వేరంట, కుమారుడు వేరంట. ఇప్పుడు అర్థమైందా అండి? ఇక్కడ దేవుడు మరి భూలోకంలో ఉండి సిల్వను మోస్తున్నాడు కనుక ఆయన ఎవరిని విడిచిపెడుతున్నాడు? ఆ కల్వరిగిరిలో ఏలీ ఏలీ లామా సబక్తాయ్ అని గట్టిగా బిగ్గరగా కేక వేస్తాడంట. అది ఆవేదనతో వచ్చిన మాట, ఎడబాటుతో వచ్చిన మాట అండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి చేయి వదిలిపెట్టాడు? కుమారుని చేయి వదిలిపెట్టారు. చూడండి, మనము బండి మీద వెళ్తున్నప్పుడు కానీ చిన్నపిల్లల్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు ఎంత కేర్ఫుల్గా పట్టుకుంటాం. చాలా జాగ్రత్త, ఏమైనా తాకుతుందేమో, సడన్గా ఏమైనా అవుతుందేమో అని చాలా కేర్ఫుల్గా వాళ్ళని పట్టుకొని నడుస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మరి ఏమన్నా అయితే అండి, మరి దేవుడు కూడా ఉన్నన్ని సంవత్సరాలు కుమారుణ్ణి చూస్తూ ఉన్నాడు. ఉన్నన్ని సంవత్సరాలు మరి అబ్బే దేవా, మరి ఆమోసు గ్రంథం ఒకసారి చదవండి అండి. ఆమోసు గ్రంథం 8th chapter. ఆమోస్ 8:9. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినంన నేను మధ్యాహ్న కాలమందు చెరువును ఆస్తవింపక పగటి వేళ భూమికి చీకటి కంపింపచేసెను. హల్లెలూయా. మరి ఒకసారి చదువుతారా? అనురాధక్క చదవండి.
ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభుల వారు సిల్వలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఏలీ ఏలీ లామా సబక్తాయి అని మాట్లాడుతున్నాడు. ఆ టైంలో మొత్తము ముందే ప్రవక్తలు లేఖనాలు నెరవేర్చినట్లుగా బైబిల్ సెలవిస్తుందండి. ముందే నెరవేర్చబడ్డది. కీర్తనల గ్రంథం 21:1 వచనంలో కూడా నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి అని రాసి ఉంది. మరి ముందే దేవుడు లేఖనాలు ప్రవచనాలు అన్ని నెరవేరినాయి. మరి అదే ప్రకారంగా మరి న్యూ టెస్టమెంట్ అంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తుల ప్రభువుల వారు నిజంగానే సిలువ మీద వ్రేలాడుచు పలుకుచున్నాడు. ఇవన్నీ నెరవేరుతున్నాయా? నెరవేరుతున్నాయా అండి? నెరవేరుతూ ఉన్నాయి. మరి యేసు ప్రభు వారు ఎన్ని దెబ్బలు తిన్నారు? 39 కొరడ దెబ్బలు తిన్నారు. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. మరి చేతులకు మేకులు దిగబడ్డాయి, కాళ్ళకు మేకులు దిగబడ్డాయి, ప్రక్కటెముకలో బల్లెపు పోటు, నోటికి చేదు చిరక, రొళ్ళంతా రక్తసిద్ధమయ్యాడండి. ఎవరి కోసం అండి? బికాస్ ఫర్ యూ అండ్ మీ. నీ కోసం, నా కోసం. తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆయన పాపి, పాపము మన పాపము ఆయన మోసుకున్నాడు, కాబట్టే చెయ్యి విడిచాడు తండ్రిది. అర్థమవుతుందా అండి? మన పాపము, అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు విశ్వాసముంచక ప్రతివాడును నిత్య జీవం పొందును. హల్లెలూయా. అందుకే ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ హాస్ ఓన్లీ వన్ బిగాటన్ సన్ దట్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ నాట్ పరిష్ బట్ హ్యావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్. మన యొక్క లైఫ్లో యేసుక్రీస్తు ఉండాలండి. నీ యొక్క నిన్ను ఎంత ప్రేమిస్తుండండి దేవుడు, ఎంత ప్రేమిస్తున్నాడు. ఆ వేదనతోని ఎడబాటుతోని మరి కల్వరిగిరిలో అయ్యా ఈ భారమంతా నా మీద మోపినాం, ఈ భారమంతా ఎవరి మీద ఉందండి? యేసు ప్రభుల వారి మీద ఉంది. మరి నిజమే దేవుడు మన పట్ల ఉంటా ఉన్నాడు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనకు కూడా ఏదన్నా ఎగ్జామ్లో ఫెయిల్ అయినా కానీ, ఇంట్లో సమస్యలు తీరకపోయినా కానీ, ఏదన్నా డబ్బులు లేకపోయినా కానీ, జాబ్ రాకపోయినా కానీ, మన కుటుంబం పరిస్థితుల్లో ఏది కాకపోయినా కానీ మనం దేవునిచే వదిలిపెడతా ఉంటాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, అవునా కదా? ప్రార్థనకు రాము, ఏ దేవుడు నాకు ఈ కార్యం చేయలేదు, నేనెందుకు వస్తాను అంటమానమా? ఒక్కొక్కసారి వదిలిపెడతా ఉంటాం. బట్ గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? దేవుని చెయ్యి వదిలిపెట్టకు. ఇదే విధంగా ఒక సందర్భం మీకు చెప్దామని ఆలోచిస్తున్నా. ఒక ఫ్యామిలీ ఉందంట అండి, నలుగురు ఉంటారు, తల్లి, కుమారుడు, తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు, బాబు, పాప. ఇదే విధంగా మంచిగా ఇంట్లో ప్రతి ఒక్క అవసరలకలు వాళ్ళ కుటుంబంలో మరి ఏ విధంగా ఫ్యామిలీ నడిపిస్తారో ఆ విధంగా నడుస్తుంది. సడన్గా వాళ్ళ బాబు స్కూల్కి వెళ్ళే టైంలో ఆ బాబుకు ఒక కుక్క కరిచిందంట. కుక్క కరిచేసరికి ఆ బాబుకి ఏమైందంటే హైడ్రోఫోబియా అనేసి రోగం వచ్చింది, అంటే ర్యాబిస్ వచ్చింది. అది వస్తే సామాన్యంగా ఇంజెక్షన్స్ ఇప్పించాలి, కానీ ఇంజెక్షన్స్ ఏమి ఇప్పివ్వలేదు. ఇప్పివ్వకపోయేసరికి ఆ బాబు చాలా నీరసం అయిపోయాడు, వీళ్ళు పట్టించుకోలేదు ఏ విధంగా. వచ్చి ఏమైందంటే ఆ బాబు కొంచెం కుక్క లెక్క చేయడం, అది ఏమవుతుంది డాగ్ లెక్క అరవడము, అది చేస్తూ ఉంటే తండ్రి గమనించి ఏంది వీడు ఇట్లా చేస్తున్నాడని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడనమాట. అడ్మిట్ చేసినప్పుడు చాలా సివియర్ అయిపోయింది బాబుకి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మీ ఈ బాబుని మేము లోపలనే పెట్టుకుంటాం, తండ్రి భార్య మీరంతా బయటనే ఉండండి అని చెప్తారు. చెప్పినప్పుడు తండ్రి మరి బయట నుంచి చూస్తూ ఉంటాడు. కుమారుడు వదిలిపెట్టిపోతే చిన్న కుమారుడు ఏం చేస్తాడండి? ఏడుస్తాడు. ఏడ్స్ ఏమంటాం? డాడీ నా చెయ్యి వదిలిపెట్టిపోకు డాడీ, ప్లీజ్ డాడీ వదిలిపెట్టిపోకు డాడీ అంటే తండ్రి ఆడ కూర్చొని ఏడుస్తుంటాడండి. తండ్రి ఆడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు, డాడీ ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ అంటే కూడా తండ్రి ఏం వస్తాడా? పాపం ఇట్లా నురుగు గారుతూ ఉంది, డాక్టర్స్ అంటారు బాబు దగ్గరికి రాకండి, మీరు రాకండి అంటే తన డాడీ డాడీ అని పిలుస్తూ ఉంటాడు కుమారుడు. సడన్గా కుమారుడు చనిపోతాడు డాడీ ముందే. ఇది జరిగిన విషయం. డాడీ ముందే చనిపోగానే మరి ఒక పాట పాడుకుంటూ చనిపోతాడంట, ఏసేనా ఆశ్రయము ఏసేనా ఆధారము అని. చనిపోయినప్పుడు మరి అక్కడ ఏం కలుగుతుందండి? కుమారుడు ఎవరు చేయి వదిలి పెడతాడు? తండ్రి. కాపాడాడండి, కాపాడా. మరి ఈరోజు
నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి ఆ తండ్రి చెయ్యి వదిలిపెట్టాడు మన కోసం. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. నీ నా చెయ్యి పట్టుకోవడానికి తండ్రి చెయ్యి కుమారుడు వదిలేశాడు. ఏమిచ్చి మనం ఆయనకి ఏం తీర్చలేమండి. నీ యొక్క హృదయాన్ని సమర్పించు, నీ యొక్క ఆస్తిలో దేవునికి సమర్పించు. నీ యొక్క హృదయంలో నీకు ఒక ఏదన్నా ప్రాబ్లం ఉందా, యేసే దగ్గరికి రా. ఏదైనా సమస్యతో రోగంతో బాధపడుతున్నావా, ఆయన దగ్గరికి. నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఉంటాడు. వాక్యంలోకి వెళ్దాం. అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క వర్డ్, ద వర్డ్ ఆఫ్ యాంగ్యూష్ అంటే ఆవేదన కలిగిన మాట. ఏ మాట అండి? ఆవేదనతో వచ్చింది. మీరు బాధలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి మాట్లాడినా మీరు మాట్లాడరు, అదే బాధ గుర్తుకొస్తుంటుంది. అవునా కదా అండి? ఎంత గట్టిగా అరిచిండొచ్చు ఆ బాధకి. అక్కడ సైనికులు ఏం చేయలేకపోయినారు, శాస్త్రులు ఏం చేయలేకపోయినారు, ప్రధాన యాజకులు, యూదులు, ఇంకెవరు ఉన్నారు, భటులు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, శిశువులు, రోమియో సైన్యం, వాళ్ళందరూ ఉన్నారండి క్రాస్ దగ్గర. ఎవరన్నా ఏమన్నా చేశారా? ఏసీఎన్ రక్షించారా? ఆయన ముఖం మీద వృమ్మి వేశారు. ఎవరైనా రక్షించారా అండి యేసు ప్రభుని? ఎవరు రక్షించలేదు. ఈ యొక్క భాష ఏదంటే అరామిక్ భాష. జీసస్ లాంగ్వేజ్ ఏంటిది? అరామిక్. అరామిక్ లాంగ్వేజ్ హీ యూస్ టు టాక్. దేవుని యొక్క భాష అరామిక్ లాంగ్వేజ్. ఇది తర్జుమా చేయబడ్డది దేంట్లో అంటే తెలుగులో, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితేవి, మై గాడ్ వై హ్యావ్ యూ ఫోర్సేకెన్ మీ. ఏలీ ఏలీ లామా సబక్తాయ్ అని బిగ్గరగా కేక వేస్తాడు. అది అరామిక్ పదం. అంటే మన లాంగ్వేజ్ తెలుగు, దేవుని లాంగ్వేజ్ అరామిక్. సో దేవుడు ఇక్కడ మనని దేంట్లో నుంచి విడిపించడానికి, నీ నా పాపాల కోసం, పాపముల నుండి మనల్ని విడిపించడానికి, మన శత్రుత్వము పోగొట్టడానికి, ఉగ్రత నుంచి రక్షింపబడడానికి, మనలను నీతిమంతులుగా తీర్చడానికి, మనకు నిత్య జీవం ఇయ్యడానికి. అందుకే రోమా రాసిన పత్రిక 6:23 ఏమంది చదువుతారా? పాపం వల్ల వచ్చి జీతం అయితే దేవుని కృపావరం ఏలి అనగా చదవ, పాపము వలన వచ్చు జీతం మరణము అయితే దేవుని కృపావరము, దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు, మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము, నిత్య జీవము. హల్లెలూయా. మరి నిజంగానే దేవుడు మన పట్ల జీవంని ఇస్తా ఉన్నాడు. ఈ యొక్క రక్షణ ఇచ్చాడు కదండి. ఈ రక్షణని మనం పోగొట్టుకుందామా, లేకపోతే ఇతరులకు చెప్దామా? ఈ యొక్క ఆవేదంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ టైం 12 to 3 o'clock నుంచి 4 మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తము చీకటి అయిపోతూ ఉంటుంది. మరి అక్కడ చీకటి అయినప్పుడు వాళ్ళు ఏమనుకుండొచ్చు? 57th verse చదవండమ్మా ఒకసారి. అదే దాంట్లో 27 మత్తయి సువార్త 57th verse. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, ఎస్, భూమి వణికెను, ఎస్, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. హల్లెలూయా. ఇది జరిగింది ఎప్పుడు? ఎప్పుడు? ఈ చీకటి కమ్మినప్పుడు. మరి యేసు ప్రభుల వారు ఆదికాండంలో కూడా, మరి మోషే కూడా మరి 10 పలకలను ఇచ్చినప్పుడు, ఆయన కూడా మరి అక్కడికి వెళ్ళి ఆకాశం వైపు వెళ్ళి తీసుకున్నప్పుడు కూడా, యేసు ప్రభుల వారు ఆయనకి మోషేకి ఇచ్చేటప్పుడు కూడా ఇదే సంభావన జరిగింది. ఏం జరిగింది? మొత్తము చీకటి అయిపోయింది, థండర్స్ అయింది, స్టార్మ్ వచ్చింది, తెలుసా? మరి ఈరోజు దేవుడు మన చేయి పట్టుకోవడానికి వచ్చాడండి. దేవుడు నీ నా చెయ్యి పట్టుకోవడానికి వచ్చాడు. ఎందుకంటే మరి అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఏమన్నా తెలుసా అండి, దేవునికి పాపమెరగడు, కానీ ఆయన్ని ఏం చేస్తాం మనం? పాపిగా చేస్తాం. ఆయన ఏ తప్పు ఎరగడు. Isaiah 53:45 కూడా చదవండి. యెషయా గ్రంథం 53:45-46
మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన ఎందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడ్డ గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. మనం అంట గొర్రెలుగా తప్పిపోతా ఉన్నాం. ఈరోజు ఇంతమంది గొర్రెలు ఉన్నారు, కానీ యేసు ప్రభు 99 గొర్రెలలో ఒక్క గొర్రె తప్పిపోతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? విడిపించాడు. హల్లెలూయా. ఆ ఒక్క గొర్రెనే పట్టుకున్నాడు. మరి ఈరోజు మనమే అనుకుందాం, మన ద్వారా యేసు ప్రభు నన్ను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. మనం మరి సండే సండే మనకిచ్చాడు, ఎవరికి లేదు ఆపర్చునిటీ, ఎవరికి లేదు ఈ ధన్యత. నీకు నాకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఈ పరిశుద్ధ దినాన ఎప్పుడు మనం వచ్చి ఫర్గివ్ చేసుకోవాలి మన ప్రతి ఒక్క పాపాన్ని. ఎందుకు? ఏసయ్య చేతు విడిచిపెట్టద్దు. విడిచిపెడదామా? ఒక మనం ఏం చేస్తామంటే, ఒక్కొక్కసారి యేసుక్రీస్తు ప్రభుల చేతులు విడిచిపెట్టి ఫ్రెండ్స్ చేతులు పట్టుకుంటాం, బంధువుల చేతులు పట్టుకుంటాం, ఇంకా ఫ్యామిలీ చేతి పట్టుకుంటా ఉంటాం, ఇంకా ఇరుగు పొరుగు వారి చేతులు పట్టుకుంటా ఉంటాం. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనకు హెల్ప్ వస్తుంది. అరే బంగారం ఇస్తారు, వాళ్ళు అది ఇస్తారు, మీకు జనరల్గా మీ లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. కానీ ఎక్కడ నుండి నీకు రక్షణ రాదు. హల్లెలూయా. ఓన్లీ విత్ గాడ్. దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే దేవుని చెయ్యి నువ్వు పట్టుకుంటావో, ఎప్పుడైతే దేవుని చెయ్యి విడిచిపెడతావో, రోగాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, అప్పుల పాలవుతావు, కురుంగిపోతావు, గృహంలో అనేక కష్టాలు సమస్యలతో మరణంతో బాధపడతావు. నువ్వు చేతు దేవుని చేయి విడిచిపెడితే, ఒకవేళ దేవుని చేయి నువ్వు పట్టుకుంటే లెక్కలేనన్ని దీవెనలు అండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి తండ్రి చేతు విడిచిపెడుతున్నాడు. ఎందుకు? ఎందుకు? మన పాపం కోసం. అంటే ఈ భూలోకంలో ఉన్న వారినందరినీ రక్షించడాని కోసము తండ్రి తన కుమారుని చేతు వదిలిపెడతా ఉన్నాడు. ఈరోజు నీ చేయి నా చేయి పట్టుకుంటా ఉన్నాడు. ఏసయ్య చేయి మనం పట్టుకుందాం. ఒక ఉదాహరణ చెప్తా, ఇచ్చట ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇచ్చట మరి తాజా చేపలు అమ్మబడును అని ఒక వ్యక్తి కూర్చున్నాడు. మంచి బిజినెస్ మ్యాన్, అంటే చేపల బిజినెస్లో కొంచెం పెద్ద వ్యక్తి. ఇచ్చట ఏమమ్మబడును? తాజా చేపలు అమ్మబడును అని ఒక బోర్డు పెట్టుకున్నాడంట. బోర్డు పెట్టుకున్నప్పుడు మరి అందరూ వచ్చి ఏం చేస్తారు? అరే తాజా చేపలు అమ్మబడుతున్నాయి కదా అని అందరు వచ్చి కొనుక్కుంటా ఉంటారు. అయితే పక్కకున్న వాళ్ళంతా కూడా స్నేహితులు లెక్కనే కూర్చుంటారు కదండి. అరే నీకెంత అమ్ముడుపోయిందిరా, నాకెంత అమ్ముడుపోయింది, ఈ విధంగా అయిపోయాక మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ చేపలు అమ్మడు పోతున్నప్పుడు వాళ్ళకి ఈర్ష వచ్చింది. ఒక ఆయన వచ్చి, అరే ఇచ్చట తాజా చేపలు అమ్మబడునని రాసుకున్నాం. ఇచ్చటేంద్రా, నువ్వు ఇక్కడనే కూర్చున్నావు, తాజా చేపలు అమ్మబడునని రాసుకో అని అంటాడు. అనేసరికి ఈయనకు ఒకసారి కూర్చొని ఆలోచించి, అరే తప్పు చేసినానేమో అని ఏం చేస్తాడు? ఇచ్చట తీసేసి తాజా చేపలు అమ్మబడును అని రాసుకుంటాడు. మరీ ఇంకొక రోజు ఇంకొకడు వస్తాడు, అరే తాజాగానే ఉన్నాయి లేరా నీ చేపలు, తాజా ఎందుకు పెడుతున్నావు, ఎందుకు బోర్డు పెట్టుకున్నావు అంటే మళ్ళీ వచ్చి, మరి అరే ఏంది వీడు తాజా అంటే కూడా ఇట్లా మాట్లాడుతుంది, సరే తాజా తీసేస్తాం, చేపలు అమ్మబడును అంటే వచ్చి ఎవరైనా కొనుక్కుంటారులే అనుకుంటాడు. ఇంకా చేపలు అమ్మబడునంటే అరే ఇంకొకడు వస్తాడు, అరే నువ్వు అమ్ముతుందేంటి, చేపలు అమ్మబడును అని రాసావు, చేపలు ఎందుకు పెట్టుకున్నావు, మళ్ళీ అందరికి తెలుసు కదా అంటే, సరే ఏంది నేను ఇంత ఎట్లా ఆక్వర్డ్గా అనిపిస్తున్నానా ఏంది అని ఆయన బోర్డు మీద ఏం చేస్తాడు, చేపలు తీసేస్తాడు. మంచిగా నడిపిస్తూ ఉంటాడు, అమ్మబడును అని రాసి ఉంటుంది. అరే నిన్ను అమ్ముకుంటున్నావా లేకపోతే చేపలు అమ్ముతున్నావా అంటాడు. వినండి చాలా జాగ్రత్తగా, చేపలు అమ్ముతా, అరే నన్ను కాదు వామ్మో దీంట్లో కూడా చాలా ఎఫెక్టివ్ ఉంది అనేసి అది తీసేస్తాడు. ఆయనకు బిజినెస్ ఏమైంది? పోయింది. అంత గ్రాండ్ అంటే ఇక్కడ చేపలు పాపం ఆయన అంత మంచిగా పెట్టుకుంది. ఎందుకు? బిజినెస్ నడవడానికి. ఆయన ఎవరి మాట నమ్మాడు? మనుషుల మాట నమ్మాడు. ఏమైంది లాస్ట్కి? బిజినెస్ లాస్ అయింది. సో మనం కూడా ఏం చేస్తామంటే కొన్ని మన ఓన్గా పెట్టుకుంటూ ఉంటాం. కొన్ని మనం వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని ఏం చేస్తామండి, అరే ఇది బాగలేదేమో, అంటే డ్రెస్ బాగలేదేమో వేరేది వేసుకుందాం, అంటే సంబరగా చెప్తున్నా, సరే ఈ బైక్ బాగలేదేమో వేరేది కొనుక్కుందాం,
మన ఓన్ డెసిషన్ మీద ఎప్పుడైతే యేసు ప్రభుల మీద ఆధారపడతామో అప్పుడు దేవుడు మనను వదలడండి. హల్లెలూయా. కట్టిగా చప్పట్లు కొడదామా. ఈరోజు మరి తల్లిదండ్రులు విడిచిండొచ్చు, నీ తల్లి లేకుండొచ్చు, తండ్రి లేకుండొచ్చు, అన్నదమ్ములు వదిలేసి ఉండొచ్చు, అందరూ ఈ లోకంలో విడిచి మనం కూడా వెళ్ళాల్సిందే. ఒకసారి నీ తల్లి నీ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నావు, అందరం కూడా వెళ్ళాల్సిందే. హల్లెలూయా. ఆ నిత్య రాజ్యానికి నువ్వు నేను కూడా అందరిని కలుసుకోవడానికి ఆ పరిదేశిలో మనం వెళ్తాం. హల్లెలూయా. ఆ యొక్క నిరీక్షణ నీకు నాకుందా? ఉందా? చప్పట్లు కొట్టండి. ఉంది. హల్లెలూయా. ఉందన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి ఈ యొక్క యేసు ప్రభుల వారు ఆవేదనతో కల్వరిగిరిలో మరి ఏలీ ఏలీ లామా సబక్తాయ్ అని బిగ్గరగా కేక వేశాడే. నీ కోసం నా కోసం పట్టుకోవడానికి, నిన్ను నన్ను పట్టుకోవడానికి, నీ పాపాన్ని నా పాపాన్ని విడిపించడానికి, దేనికి? నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా. నిత్య మోక్షాన్ని ఇవ్వడానికి. ఏ తప్పులు ఈ మానవుడు చేయదు. మన తలంపు అంతా మోసకరమైనది. ఈ లోకంలో పడినప్పుడే పాపివై పుట్టాం కదా, కానీ పాపాలతో చనిపోవద్దని గర్భంన మోసినప్పుడే, తల్లి గర్భంన మోసినప్పుడే పాపంతో చేయబడవారం మనం. అంటే మన థాట్స్తో కానీ, మన వాకింగ్ వే కానీ, మనం చేతిలో చేసేవారు కానీ. అందుకే ప్రతి ఒక్కటి దేవుడు కొరడ దెబ్బలతో రక్తసిద్ధమైన ఒక్కొక్కటి నేను చెప్పాను కదా, తలకు ముళ్ళ కిరీటం, చేతులకు గాయాలు, కాళ్ళకు మేకులు, మనం చేసేవే. అంటే వీరు అన్నీ చేస్తున్నారనే దేవుడు క్రాస్ మీద తీర్చబడ్డాడు. మరి ఈరోజు దేవుడు నిన్ను పట్టుకోవడానికి దేవుడు ఈ మాట ద్వారా మనందరినీ ఆదరించి దీవించాలని ఈ యొక్క మాటను దీవించి ఆశీర్వదిస్తున్నాను. దేవుడు ఇచ్చిన మాటను దీవించి ఆశీర్వదించుగా. ఈరోజు మనం గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుడు సిలువలు పలికిన 7 మాటలు 5వ మాటగా మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. లేఖనము నెరవేరునట్టు నేను తప్పికొనుచున్నానంటున్నాడు. ఏ లేఖనం అండి ఆ లేఖనం మీద మనం కూడా చూద్దాం. ఇప్పుడు కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. కీర్తనలు 69:21 వారు చేతును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఆ వచనం నెరవేర్చడానికి, ఆ లేఖనం నెరవేర్చడానికే దేవుడు ఇక్కడ సిలువ వేయబడుతున్నాడు. ఆ సిలువలో ఈ వచనం నెరవేర్చాలి కాబట్టి దేవుడు ఈ మాట పలుకుతున్నాడు. అసలు లేఖనం అంటే ఏందండి? దేవుని మాట, దేవుని ప్రవచనం. దేవుడు ఏం చేస్తాడు? మనుషుని ద్వారా లేదా ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట చెప్పిస్తాడు. లేఖనం అంటే దేవుని మాట, అంటే అది నిజం. దేవుని మాట ఎప్పుడైనా నిజమైతే అబద్ధం కాదు, అందుకని అది నిజంగా చేయాలి కాబట్టి యేసు ప్రభు వారు కూడా ఏం చేస్తున్నారండి? ఆ లేఖనం అనుసారంగానే దేవుడు కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంటే ఆ లేఖనంకి అనుసారంగా దేవుడు కూడా లోబడి ఉంటున్నాడు. తను అట్లా లోబడి ఉండడు కాబట్టే మనకు పాపక్షమాపణ అనేది ఉంది. ఒకవేళ దేవుడు కనుక లేఖనం నెరవేర్చకుండా ఉండనట్లయితే పాపక్షమాపణ లేదు. ఎందుకు? దేవుడు నీ కొరకు నా కొరకే ఈ పాపక్షమాపణ నిమిత్తమే దేవుడు సిలువ వేయబడుతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ దేవుడు దప్పికొనుచున్నా అంటున్నాడు కదా అండి. దేవుడు ఎందుకు దప్పికొనుచున్నాడు? ఒక మాట, ఒక సందర్భం మనం గమనిద్దాం. ఇజ్రాయేల్ ప్రజల్ని అరణ్యంలో నడిపించిన దేవుడు, 20 బండ నుండి నీళ్ళనిచ్చిన దేవుడు, 20 లక్షల మంది జనాలకి నీళ్ళనిచ్చి దాహాన్ని తీర్చిన దేవుడు, ఇక్కడ దేవుడికి దాహం వేస్తుందండి. అంటే దేవుడు తన దాహం తను తీర్చుకోలేడా? ఇక్కడ ఒక ప్రశ్న, దేవుడు తన దాహం ఎందుకు తీర్చుకోలేకపోతున్నాడు? తన దాహం తీర్చుకుంటే లేఖనం నెరవేరదు. లేఖనం నెరవేరదు అంటే నీ పాపం నా పాపం క్షమించబడదు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు? లేఖనం నెరవేర్చాలి కాబట్టి దేవుడు దానికి లోబడి ఉంటున్నాడు. అది దేవుడు ఒకవేళ మాటిస్తే ఎలా ఉంటుందండి ఆ మాట? ఒకసారి ఆ మాట మనం గమనిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 24:35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. చూసారండి, దేవుడు మాటిస్తే ఆకాశమైనా గతిస్తుంది, భూమి అయినా గతిస్తుంది, కానీ దేవుని మాట మాత్రం గతించదు. అదే మన మాట, మనం మార్నింగ్ ఇచ్చినామంటే ఈవినింగ్ మర్చిపోతాం,
ఈవినింగ్ ఇచ్చామా, నైట్ కోమా, తెల్లారి మర్చిపోయామా. మన మాటలు ఇలా ఉంటాయి. దేవుడి మాట ఆకాశమైనా గతించిపోని, భూమైనా గతించిపోని, దేవుని మాట మాత్రం గతించిపోదు. అందుకనే దేవుడు లేఖనం అనేది ప్రతి ఒక్కటి స్పష్టంగా నెరవేరుతూ వస్తుంది. కానీ ఇక్కడ దేవుడు దప్పిగొనుచున్నాను అంటున్నాడు. దేవుడు బైబిల్లో రెండు సందర్భాల్లో ఈ మాట వాడాడండి, నేను దప్పిగొనుచున్నాను. ఒక సందర్భం ఇక్కడ ఈ సిలువలో పలికాడు. రెండవ సందర్భం మనం ఒకసారి చూద్దామా. యోహాన్ సువార్త 4:7. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమున కిమ్మని ఆమె అడిగేను. దేవుడు ఇక్కడ దాహం వేసి సమరయ స్త్రీకి అడుగుతున్నాడు. నేను ఇక్కడ యాక్చువల్గా మీకు యోహాను సువార్త 4 మొత్తం జరిగితే అక్కడ ఉన్న కాన్సర్వేషన్ మొత్తం అర్థమవుతుంది మీకు. కాకపోతే నేను కొంచెం షార్ట్కట్లో చెప్తున్నాను. దేవునికి దాహం వేసి సమర స్త్రీకి అడితే సమర స్త్రీ ఏమంటుంది? మీరు యూదులు కదా, నేను సమర స్త్రీని కదా, మీకు మాకు సాంగత్యం ఎలా అని అక్కడ సంభాషణ జరుగుతుంది. దేవుడు ఏమంటున్నాడు, మీ నువ్వు ఇచ్చే నీళ్ళు తాగువాడు మరలా దప్పిగొంటాడు, అదే నీళ్ళు ఇచ్చిన తాగువాడు ఎన్నటికి నీ దప్పిగొన్నాడు అంటాడు. అది దేవుని యొక్క దప్పిక ఏందండి? దేవుని యొక్క నీళ్ళేందండి? అవి రక్షణ. దేవుడు మనకు రక్షణ ఇవ్వాలి. ఆ రక్షణ ఇస్తుండ్రు కాబట్టే ఆ పరలోక రాజ్యానికి మనం వారసులం అవుతున్నాం. ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళిన తర్వాత మహిమ శరీరం ధరించుకొని మనకు ఆకలి దప్పిక అనేది మాత్రం ఉండదు. దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని మనకు ఇస్తున్నాడు కాబట్టి ఆ రక్షణ మనం స్వీకరించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పటికీ దేవుని నమ్ముకొని ఉన్న వాళ్ళైతే దేవుని స్వీకరించి నా పాపం క్షమించమని దేవుని అడిగి దేవుని స్వీకరిస్తే ఆ మహిమ శరీరం కూడా మనం పరలోక రాజ్యం వెళ్ళినాక మనం కూడా మహిమ శరీరం ధరించుకొని ఆకలి దప్పలు లేకుండా మనం ఉంటాం. అయితే ఇక్కడ దప్పిక అనేది రెండు సందర్భాల్లో మనం చూద్దాం. ఒకటి లోకానుసారమైన దప్పిక, ఇంకొకటి ఆత్మానుసారమైన దప్పిక. లోకానుసారమైన దప్పిక ఎలా ఉంటుందండి? లోకానుసారంగా కూడా మనుషుల మనకు రకరకాల దప్పికలు ఉంటాయి. ఒకరికి డబ్బు అనే దప్పిక ఉంటుంది, ఒకరికి బంగారం అనే దప్పిక ఉంటుంది, ఇంకొకరికి ఆస్తులు, ఆస్తులు సంపాదించాలనే దప్పిక, ఇంకొకరికి ఫోన్, పొద్దున్న లేస్తే ఫోనే, నైట్ పండుకున్న దాకా ఫోనే. ఒకరికి మనుషులకు రకరకాల మనుషులకి రకరకాల దప్పికలు ఉంటాయి. కానీ దేవునికి ఒక్కటే ఒక దప్పిక. రకరకాల మనుషులు కానీ దేవుడు ఒక్కడే. అందుకనే దేవునికి ఒక్కటే ఒక దప్పిక ఉంది. ఏం దప్పిక ఉందండి? ఆత్మలను రక్షించడానికి. ఏ ఒక్క ఆత్మ నశించుకోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందుకనే నీ కొరకు నా కొరకే దేవుడు ఆ సిల్వలో బలి అయినాడు. ఆ రక్షణ మనకి ఇవ్వాలనే దేవుడు బలి అయినాడు. అయితే డబ్బు కొందరికి ఎంతసేపు ఉన్నా డబ్బు సంపాదించాలి, 1,00,000 రూపాయలు సంపాదించిన అరే దీన్ని 2 కోట్లు వేయాలి, దీన్ని 3 కోట్లు వేయాలి, ఎంతసేపు అదే దప్పికలు ఉంటాడు. కానీ మనశ్శాంతి అనేది ఉండదు. అందుకనే మనం దేవుని దగ్గరికి వస్తే మనకు ఆ రక్షణ దొరుకుతుంది, మనం నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. అయితే ఒక సందర్భం మనం చూద్దామండి. యోహాను సువార్త 4:14 చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 4:14. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవుడు ఏమంటున్నాడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడెన్నడు దప్పిగొనడు అంటున్నాడు. అంత మంచి భాగ్యాన్ని మనం ఎందుకు వదులుకోవాలండి? మనమే కాదండి, మనతో పాటు ఉన్న మన బంధుమిత్రులకి, స్నేహితులకి, శ్రేవుల చుట్టుపక్కల వారికి ఇది మనం చెప్పాలి. ఇంత గొప్ప రక్షణను మనం దేవుడు మనకి ఇస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పాలి. ఆ బాధ్యత మనకుంది. దేవుని దాహం తీర్చే వారిలాగా మనం కూడా ఉండాలి. అసలు దేవునికి దప్పి ఎందుకు అవుతుందండి? అంతమంది ప్రజల దాహం తీర్చిన దేవునికి దప్పి ఎందుకు అవుతుంది? యాక్చువల్ ఏం దప్పిక అది? ఆత్మలను రక్షించుకోవాలనే దప్పిక. ఆ దప్పిక మనం తీర్చాలి. ఆ ప్లేస్లో మనం ఉండి మనం నడిపించాలి అందరిని. అయితే ఒక దాని నెక్స్ట్ వచనం చూద్దాం. యోహాను సువార్త 19:29. చిరుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనక వారు ఒక స్పంజి చిరుకతో నింపి హిసోపు పుడుకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. అయితే దేవుడికి ఇక్కడ ఏం చేస్తున్నారండి? తప్పిగొనుచున్నానంటే ఇక్కడ చిరుకతో నింపి హిసోపు పుడుకకు తగిలించి ఆయన నోటికి అందిస్తున్నారు. మీ ఇక్కడ మీకు ఒక సందర్భం గుర్తు చేస్తానండి. దేవుడు చేసిన మొదటి అద్భుతం ఏంటండి? కానా అనే ఒక ఊరిలో ఒక పెళ్ళి విందులో దేవుడు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిండు. మరి దేవుడు అంత గొప్ప ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు కదా. మరి వీళ్ళు చిరుకాని ఇస్తే ఆ చిరుకాన్ని ఎందుకు తీసుకుంటున్నాడు? ఇక్కడ కూడా ఒక అద్భుతం చేయొచ్చు కదా దేవుడు. ఆ చిరుక అంటే ఏముందండి? చాలా చేదు, అది ఒక మత్తు పదార్థం. అది దేవుడు ఇక్కడ అద్భుతం చేసి దాన్ని ఒక మంచినీళ్ళ లాగాను, దాన్ని ఏదో వైన్గాను, ఐ మీన్ ద్రాక్షారసంగా మార్చి తాగొచ్చు కదా. అలా చేస్తే లేఖనంకి విరుద్ధం కాబట్టి దేవుడు నీ కొరకు నా కొరకే తగ్గించుకొని ఆ సిలువలో మన కోసం బలి అయినాడండి దేవుడు.
ఇంత గొప్ప త్యాగం చేసిన దేవుడికి మరి మనమేం చేస్తున్నాం? ఆయన ఆయన తప్పిగా మనం తీర్చేవారిలాగా ఉండాలి. నాకు ఒక చిన్న మనవే అండి. అందరు ఏమంటారు, అరే క్రైస్తత్వం అంటే ఒక మతం అనుకుంటారు. ఇది మతం కాదండి, ఇది ఒక రక్షణ మార్గం. ఇది మనం అందరం అదే, ఇది తెల్లలు తీసుకొచ్చిన మతం తెల్లలేరు, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన మతం తెల్లలేరు, నల్లలేరు, ఎవరు తీసుకురాలే. స్వయాన దేవుని శిష్యుడైన తోమ కేరళ రాష్ట్రానికి వచ్చి తను సువార్త ప్రకటించాడు. ఆ సువార్తనే మనం అందరం తెలుసుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అదృష్టం అండి. ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి మనం కూడా సువార్త ప్రకటించాలి. మనం అది బాధ్యత మనముంది. అప్పుడే దేవుని దాహం అనేది తీరుతుంది. అంతవరకు దేవుని దాహం అనేది తీరదు. మనం దేవుని రాజ్యంపై మనం పాటుపడుతూ ఉండాలి. నేడే రక్షణ దినం, ఇదే మంచి సమయం. ఇది సమయం పోతే మళ్ళీ రాదండి. దినములు చెడ్డవి, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. మన జీవితం ఎలాంటిది, నీటి బుడగ లాంటిది. ఆరి ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి జీవితం మనది. ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. కాబట్టి నేడే మొన్న మన బ్రదర్ జాన్ ఇక్కడ క్యాచప్ ప్లే చేస్తాడు. మొన్న లాస్ట్ సండే బ్యాప్టిజం తీసుకుంటు అనుకోవచ్చు కదా, అరే ఈ సండే ఎందుకు, నాకు కూడా ఎప్పుడైనా గుర్తుంటుంది, ఈస్టర్కి తీసుకుంటూ గుర్తుంటుంది, అట్లా ఏమి అనుకోలే. సడన్గా అనుకుని తీసేసుకుంటున్నా. అది దస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అట్లా మనం ఎప్పుడూ లేట్ చేయొద్దు బ్యాప్టిజం తీసుకునే దాంట్లో. మనం బ్యాప్టిజం తీసుకుని పరలోక రాజ్యానికి వారసులమై ఆకలి తప్పు లేకుండా మహిమచరణం ధరించుకోవాలని కోరుకుంటూ దేవుడు ఈ మాటను దీవించనుగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద హైయెస్ట్ నేమ్ ఆఫ్ మై లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో అందరికీ శుభములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లును గాక. నౌ లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. When Jesus has received the sour wine, he said, it is finished. ఈ రెఫరెన్స్ చదివినప్పుడు మనకి జనరల్గా ఏమనిపిస్తుందంటే దేవుడు ఏదో బాధతో హీస్ సేయింగ్ దట్ ఇట్ ఇస్ ఫినిష్డ్, ఇంకా నా శ్రమలు అయిపోతున్నాయి అని చెప్పి ఫినిష్డ్ అంటున్నారు అనుకుంటున్నారండి. ఇట్స్ నాట్ దట్ ద సేమ్ థింగ్. ఇట్స్ నాట్ అ క్రై ఆఫ్ పెయిన్, బట్ ఇట్స్ అ క్రై ఆఫ్ విక్టరీ. దేవుడు తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిని సమాప్తం చేశాడని, ఇది సమాప్తం ఆయను అని చెప్తున్నారండి. సో మనందరికీ తెలుసు, Old Testament was written in Hebrew language and New Testament was written in Greek language while Jesus spoke in Aramaic. So Old Testament lo unna, I mean New Testament lo unna Greek language ni manam samaptamainadi ane word ni convert chesthe, translate chesthe, it is called tetelestai. Andaru tetelestai antaru ok sari, tetelestai. So tetelestai ane maataku ardhamu paid in full, vela chelinchabadinadi. యేసయ్య కాలంలో టెట్లస్టే అనే మాటని ఏ విధంగా వాడేవారో మనం ఒకసారి చూద్దాము. సో మొదటిగా ఒక సర్వెంట్, ఒక సేవకుడు తన యజమానుడు తనకిచ్చిన పనిని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేస్తే హీ విడ్ గో టు ద మాస్టర్ అండ్ సే టెట్లస్టై, మాస్టర్ టెట్లస్టై అంటే మీరు ఇచ్చిన పని నేను కంప్లీట్ చేశాను, నేను సమాప్తం చేశాను. సో ఒకసారి ఫిలిప్పియన్స్ చాప్టర్ 2:7 చూద్దాం. మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. సో ఇక్కడ సర్వెంట్ ఎవరండి? లార్డ్ జీసస్. అండ్ మాస్టర్ ఎవరండి? గాడ్ ద ఫాదర్. సో యేసయ్య మన కోసం దాసుని స్వరూపం ధరించుకొని తనని తాను రిక్తునిగా చేసుకొని తండ్రి ఇచ్చిన పనిని కంప్లీట్ చేయడానికి లోకానికి వచ్చాడండి. సో లూక్ 2:49. ఆయన, మీరెలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరెరుగరా అని వారితో చెప్పెను. నా తండ్రి పని మీద నేను ఉంటానని మీకు తెలీదా అని మేరీ అండ్ జోసెఫ్తో జీసస్ చెప్తున్నాడండి. సో ఈ మాట చెప్పినప్పుడు జీసస్ వాజ్ జస్ట్ 12 years old. 12 years old, రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచే హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ హిస్ కాలింగ్ ఆఫ్ గాడ్. జీసస్ హ్యాడ్ ఓన్లీ 1 goal ఆల్ థ్రౌట్ హిస్ లైఫ్, తండ్రి చిత్తం నెరవేర్చాలి, తండ్రి ఇచ్చిన పనిని చేయాలి, సంపూర్ణం చేయాలి. సో యేసయ్యకున్న ఈ గోల్ని హీ హెస్ బీన్ సబ్మిసివ్ టు హిస్ పేరెంట్స్ వైల్ 3.5 years మినిస్ట్రీ చేస్తూ హీస్ బీన్ క్రూసిఫైడ్ అండ్ హీస్ కంప్లీటెడ్ ద వర్క్ ఆఫ్ గాడ్.
Jesus life ni chusinappudu he has repeatedly declared and proclaimed that he has come to fulfill the work of God. So manam kuda we should be same as Jesus. We should be having a life same as Jesus. So manaki ento mandi role models undochandi, film actors ani lekapothe cricketers ani evevo untayi kada. So but we should look at Jesus Christ who has been a role model in every sense. So we should have a purpose driven life just like Jesus. సో రెండవగా చూస్తే ఒక జడ్జ్ ఒక న్యాయాధిపతి టెటలెస్టై అని అంటే దాని అర్థం న్యాయం జరిగిందని జస్టిస్ హ్యాస్ బీన్ సర్వ్డ్ సో మనం పాత నిబంధనలో చూస్తే మనకి 10 కమాండ్మెంట్స్ ఉంటాయని అనుకుంటాం అందరూ కానీ యాక్చువల్లీ వీ హ్యావ్ 613 లాస్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఇన్ ద ఫస్ట్ 5 బుక్స్ ఆఫ్ మోసెస్ ఫస్ట్ 5 బుక్స్ ఆఫ్ లా విచ్ వీ కాల్ తోరా సో దాంట్లో అన్నింటిలో కలిపి 613 లాస్ ఉన్నాయండి సో 613 లాస్ మనం 10 కమాండ్మెంట్స్నే సరిగ్గా చేయలేము 613 లాస్ బికాస్ ఆఫ్ అవర్ సిన్ఫుల్ నేచర్ వీ డెఫినెట్లీ వుడెంట్ బీ ఫుల్ఫిల్లింగ్ దెమ్ సో అందుకోసం అని Hebrews 9:22 ఎవ్రీథింగ్ ఈస్ ప్యూరిఫైడ్ విత్ బ్లడ్ అండ్ వితౌట్ షెడింగ్ ఆఫ్ బ్లడ్ దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును సో బైబిల్లో రాయబడింది ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము వల్ల వచ్చిన జీతము మరణము సో మనం బై నేచర్ వీఆర్ సిన్ఫుల్ సో మనం మనకున్న పాపం వల్ల వీ కెనాట్ ఎంటర్ గాడ్స్ ప్రెసెన్స్ బికాస్ హీ ఈస్ ద హోలీ ఆఫ్ ద హోలియస్ట్ కదా సో దేవుని నుండి మనని సెపరేట్ చేసేది పాపము బట్ అట్ ద సేమ్ టైం దేవుడితో మనని కలిపేది ఏసయ్య రక్తము హల్లెలూయా సో ఇప్పుడైతే ఓల్డ్ టెస్టమెంట్లో అయితే మనం లెవిటికస్ చాప్టర్స్ చూసినప్పుడు 1 to 7 chapters వీ హ్యావ్ దెమ్ యాజ్ రూల్స్ ఫర్ ఆఫరింగ్స్ ఫర్ సిన్ ఆఫరింగ్ ఫర్ గిల్ట్ ఆఫరింగ్ ఫర్ ప్రైజ్ ఆఫరింగ్స్ సో మన సిన్ ఆఫరింగ్ అనేది వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దే వుడ్ గెట్ అ బుల్ ఆర్ అ ల్యామ్ వితౌట్ బ్లెమిష్ they would sacrifice it they would shed the blood and then they would atone it for with god to be right in his sight so ippudaithe manaki ivanni panulu levandi lord jesus has completed everything on the cross ippudu manakosam yesaya tana raktam chindinchi tana manaku paapakshamapana kalpinchanandi so jesus manam devuni sandhilulo ellalekapothunnam kabatti jesus stood in between the lord and us and he took the wrath of the lord upon him he bear the punishment that we had to go into So, he became our righteousness and we are able to come into God's presence. మూడవదిగా చూస్తే ఒక అకౌంటెంట్ టెటలెస్టై అని అంటే దాని అర్థం వెల సంపూర్ణంగా చెల్లించబడినది డెట్ హ్యాస్ బీన్ పెయిడ్ ఇన్ ఫుల్ ఆ కాలంలో ఎవరైనా అప్పు చేస్తే లైక్ ఇన్ టైమ్స్ ఆఫ్ జీసస్ ఎవరైనా అప్పు చేస్తే అండ్ ఇఫ్ దే రీపే ఇట్ ఇన్ ఫుల్ మొత్తం అప్పును తీర్చేస్తే వాళ్ళకు ఒక బిల్ ఇచ్చేవాళ్ళండి విత్ టెటలెస్టై అని స్టాంప్ వేసి బిల్ ఇస్తారు సో దట్ ఎవరైనా వచ్చి నువ్వు ఇది చెయ్యలేదు అంటే ఇట్ ఈస్ అ ప్రూఫ్ దట్ ఐ పేడ్ ఇన్ ఫుల్ సో ఒకసారి కొలసియన్స్ Chapter 2:13-14 చూద్దాం Having forgiven all our trespasses by cancelling the record of debt that stood against us. Colossians 2:13-14 మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చీవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సముతో వారిని పట్టి తెచ్చి బాహుటంగా వేడుకకు కనపరచెను సో మన సిన్స్కి కూడా మన పాపాలకు కూడా ఒక రికార్డ్ మెయింటైన్ అవుతుంది కదా సో హౌ ఆర్ వి గోయింగ్ టు ఎరేజ్ ఇట్ లార్డ్ జీసస్ గివింగ్ దిస్ బిల్ ఆఫ్ టెటలెస్టై హీ సేయింగ్ ఐ హ్యావ్ పెయిడ్ ఫర్ యూ ఇన్ ఫుల్ నీ బదులు నేను చెల్లిస్తున్నాను జస్ట్ గో ఇన్ ఫ్రీడమ్ అండ్ సిన్ నో మోర్ సో నాలుగవదిగా ఆఖరిగా ఒక ప్రీస్ట్ అంటే ఒక యాజకుడు టెటలెస్టై అని అంటే దాని అర్థం ద పర్ఫెక్ట్ ఆఫరింగ్ హ్యాస్ బీన్ గివెన్ సో లెట్స్ టర్న్ ఆర్ బైబిల్స్ టు Leviticus 1:3
అతడు దహన బలి రూపంగా అర్పించినది గోవులనోదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. సో అక్కడ ఏమంటున్నారు, ఆఫరింగ్ అనేది నిర్దోషమైనదై ఉండాలి. హీ షెల్ ఆఫర్ అ ల్యామ్ ఆర్ అ బుల్ వితౌట్ బ్లెమిష్, వితౌట్ స్పాట్, ఏ మచ్చ ఉన్నా ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. సో ఏ దోషం లేని దానినే బలిగా అర్పించాలని నియమంలో ఉందండి. బలి తెచ్చిన గొర్రె పిల్లని యాజకుడు పర్ఫెక్ట్గా ఎగ్జామిన్ చేస్తాడు, దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ హిస్. సో ఎగ్జామిన్ చేసి దాంట్లో ఏ దోషము, ఏ మచ్చ ఏది లేకపోతేనే దెన్ హీ విల్ ఆఫర్ ఇట్ అస్ అ సాక్రిఫైస్ టు ద లార్డ్, అదర్వైజ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ అస్ అన్ అబామినేషన్ టు హిమ్. సో అప్పుడు ఏ మచ్చ లేకపోతే హీ విల్ డిక్లేర్ ఇట్ అస్ టెట్లెస్టై, ఇది అర్పించవచ్చు దేవుడికి. సో మనము యోహాను సువార్త 1:29 చూద్దాము. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసయ్య గురించి చెప్తున్నారు. సో యేసయ్య, హీ న్యూ నో సిన్, హీ డిడ్ నో సిన్, ఇన్ హిమ్ దెర్ వాజ్ నో సిన్. సో హీ ఈస్ ద పర్ఫెక్ట్ ల్యాంబ్ దట్ వీ నీడ్ ఫర్ అవర్ లైఫ్స్. జీసస్ ఈజ్ దట్ పర్ఫెక్ట్ బ్లేమ్లెస్ సిన్లెస్ అండ్ స్పాట్లెస్ ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ హెస్ క్యారీడ్ ఎవ్రీ సిన్ ఆఫ్ అవర్స్. సో యేసయ్య మన కోసము ఆ బలియాగం అయ్యి మన కోసం రక్తం చిందించి హీ హెస్ గివెన్ అస్ దిస్ సర్టిఫికెట్ ఆఫ్ టెట్లెస్ టైప్. సో క్రాస్ పైన మెడిటేట్ చేస్తున్నప్పుడు జనరల్గా మనకి క్రాస్ని చూస్తే ఏమనిపిస్తుందండి? సో ఫస్ట్ థింగ్ వీ ఫీల్ ఇస్ దట్ గాడ్స్ లవ్, సాక్రిఫిషియల్ లవ్, దేవుడి ప్రేమ కరుణ కనిపిస్తుంది. బట్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ అ కర్స్. లెట్స్ టర్న్ ఆ బైబిల్స్ టు డ్యూటరానమీ 21:23 Deuteronomy. For a hanged man is cursed by God. Marana shikshaku tagina paapam okadu cheyaga atani champi mranu meeda velaadi deesina edala atani shivamu raatri vela aa mranu meeda nilavakoodadu velaada deeyabadina vaadu devuniki shapragastudu ganuka nee devudaina yehova swasyamga neekichuchunna deshamunu నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. సో సిల్వ అనేది ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ ట్రీ కదా, సో ఇట్ ఈస్ కాల్డ్ కర్స్డ్ హూఎవర్ ఇస్ హ్యాంగ్డ్ ఆన్ ఇట్. సో జీసస్ వర్డ్స్ మేడ్ అ కర్స్ ఫర్ ఆర్ కర్స్ టు బి మేడ్ అ బ్లెస్సింగ్. దేవుడు మన శాపంని బ్లెస్సింగ్ లాగా చేయడానికి హీ హాజ్ మేడ్ జీసస్ యాజ్ అ కర్స్. ఐమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఎనీబడీ నోస్ యేసయ్యకి నేల్స్ మేకులు ఎక్కడ కొట్టారండి? అరచేతుల మీద. ఓకే, సో బిఫోర్ దట్ సిలువ ఎక్కే ముందు హీ వాజ్ స్కాచ్డ్ 39 టైమ్స్, ఐ మీన్ హీ వాజ్ 39 కొరడా దెబ్బలు తగిలాయి కదా. సో ఆ కొరడా దెబ్బలు అంటే ఏదో నార్మల్ విప్ విప్ కాదండి. ఇట్ రోమన్స్ వేర్ వెరీ క్రూయల్ విత్ ద ప్రిజనర్స్, ఇట్ వాజ్ లైక్ అ స్పోర్ట్ టు దెమ్, అంటే వాళ్ళకి ఏదో ఆటలాగా అయ్యేదన్నమాట. సో ఇట్ వాజ్ కాల్డ్ క్యాట్ ఆఫ్ 9 టెయిల్స్. ఒక పెద్ద వుడెన్ రాడ్ ఉంటుంది అండ్ 9 డిఫరెంట్ లెదర్ బెల్ట్స్ ఉంటాయి దానికి ఒకదానికి, అండ్ ద టిప్ ఆఫ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బోన్ ఆర్ మెటల్. ఒక్కసారి అది మన బ్లాక్ మీద ఫ్లెష్ మీద పడితే ఇట్ విల్ ఈవెన్ రిప్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ ఆర్గన్స్. సో మెడికల్గా ఒక హిట్, ఒక్క విప్ పడితే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు షార్ట్ గన్ అట్ పాయింట్ బ్లాంక్ రేంజ్. పాయింట్ బ్లాంక్ రేంజ్ అంటే ఇంత దగ్గర నుంచి యూఆర్ ఫైరింగ్ అ గన్, దట్ ఈస్ ఈక్వలెంట్ టు ఆ పెయిన్. దేవుడు అంత పెయిన్ని భరించారు. సో పామ్స్ మీద నెయిల్స్ కొడితే ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ సైంటిఫిక్ దట్ ఇట్ కెన్ హోల్డ్ ద బాడీ ఆన్ టు ద క్రాస్. ఆ వెయిట్కి ఫ్లెష్ వచ్చేస్తుందండి. సో జీసస్ వాజ్ నెయిల్డ్ ఇన్ హిస్ రిస్ట్. ఇక్కడ మనకి చాలా సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి. మనకి జనరల్గా ఎల్బో ఎప్పుడన్నా టచ్ తగిలితే షాక్ ట్రీట్మెంట్ వస్తుంది కదా. సో ఇట్స్ 100 టైమ్స్ మోర్ వెన్ యూ పాస్ యువర్ నెయిల్స్ హియర్. సో దేవుడు 7 మాటలు పలికారు అని ప్రతిసారి చదువుతూ ఉంటాం కదా. సో ఒక్కొక్క మాటకి హీ హ్యాడ్ టు టేక్ ద బ్రెత్. సిల్వర్లో హ్యాంగ్ చేసినప్పుడు హీ కుడెంట్ టేక్ బ్రెత్. లంగ్స్కి ఎయిర్ వెళ్ళే అంత స్కోప్ లేదు. సో వాట్ హీ హ్యాడ్ టు డూ, ఇక్కడ ఫీట్ ఎట్లా ఉంటే హీ హ్యాడ్ హిస్ నెయిల్ ఆన్ దిస్, హీ హ్యాడ్ టు గో అప్
and take a breath and say a word. That torture it was to God. Anta kashtamaina kuda he was saying every word, seven words apparently. So anduke Yesaya palikina seven matalu, there are more precious than anything else in the Bible, more than any parable in the Bible. They are filled with great pain and agony. They teach the essence of God's love in our life. ee itlante situation lo kuda devudu enta he was so gracious that father they do not know what they are doing ani palikaru kada. Adhe manamaithe normal ga unna kuda varanu vachi oka maata ante ante katham done and dusted. So we should be having a nature like Jesus. So my Jesus is the King of Kings, is the Lord of Lords, he is the commander of the Lord's army. Old Testament lo Hezekiah king raju unnapudu Israel ki opposite ga Assyrian kingdom fight cheyadaniki camp esukuntaru. So when Hezekiah pleaded to the Lord, appudu devudu em chestadante oka angel ni pampistadu ratri camp lo. Appudu angel entha mandi ni pamputadandi 185,000 people in a single night. Devudu anukunte with a second he can call legion of army of angels. Legion ante it is around 24,000 angels. 24,000 angels ante inka bhoomi untadandi. But then Jesus remembered me and you in the cross, and he was very silent. He was just a lamb. Isaiah chapter 53 verse 5 chuddam. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నేను ఎందుకు ఐజయా 53:5 తీసుకున్నానంటే అనేక సార్లు ఎందుకు దేవుడు వై హీ హ్యాస్ టు చోస్ దిస్ కైండ్ ఆఫ్ డెత్ ఫర్ హిమ్, ఏదైనా నార్మల్గా వెయిన్ కట్ చేసో హీ కెన్ షెడ్ హిస్ బ్లడ్. అండ్ దేర్ వర్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ జీసస్ వాస్, అంటే దేవుడి పైన అటెంప్ట్ టు మర్డర్ అయింది కదా. దే ట్రైడ్, ఐ మీన్ ద పీపుల్ అరౌండ్ గలీలియా, దే ట్రైడ్ టు థ్రో హిమ్ ఆఫ్ అ క్లిఫ్, దే ట్రైడ్ టు స్టోన్ హిమ్ వెన్ హీ సెడ్ హీ వాస్ ద సన్ ఆఫ్ గాడ్. కానీ హీ డిడ్ నాట్ చూస్ ఎనీ ఆఫ్ దోస్ డెత్ సెంటెన్సెస్. హీ చోస్ దిస్ ఎక్స్ట్రీమ్ పెయిన్ ఆఫ్ పనిష్మెంట్. ఎందుకు అంటే ఈ ఐజయా 53:5లో ఈ లేఖనం నెరవేరడానికి దేవుడు ఆ పనిష్మెంట్ తీసుకున్నాడండి. అండ్ దెన్ జీసస్ బికేమ్ అ మ్యాన్, లివ్డ్ అండ్ డైడ్ ఫర్ వన్ పర్పస్, టు ఫుల్ఫిల్ హిస్ ఫాదర్స్ విల్, విచ్ ఈస్ సేవింగ్ యూ అండ్ మీ ఫ్రమ్ ఇటర్నల్ హెల్. జీసస్ సెడ్ టెట్లెస్టై బికాస్ హీ హెస్ అకంప్లిష్ ద వర్క్ దట్ గాడ్ ద ఫాదర్ హెస్ గివెన్ హిమ్. తండ్రి అయిన దేవుడు తనకి ఇచ్చిన పనిని నెరవేర్చినందుకు టెటలెస్టై అంటే సమాప్తమైనది అని చెప్పారు. హీ సెట్ టెటలెస్టై బికాస్ హీ ఫుల్ఫిల్డ్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఆల్ ద స్క్రిప్చర్స్. ప్రవచనమును లేఖనములు అన్ని నెరవేర్చినందుకు సమాప్తమైనది అని అంటున్నారు. హీ సెట్ టెటలెస్టై బికాస్ హీ సాటిస్ఫైడ్ గాడ్స్ జస్టిస్ అండ్ రాత్. మనకి రావాల్సిన శిక్షను ఆయన తీసుకొని, మనపైన రావాల్సిన అగ్నిని దేవుడు తీసుకొని, హీ బికేమ్ అ సిన్ ఫర్ అస్ అండ్ హీ సెడ్ ఇట్ ఇస్ ఫినిష్డ్, సమాప్తమైనది. He said tetelestai because he cleared all the records of our debt, all the records of our sins through his precious blood. Mana paapamulanni tana amoolyamaina raktam cheta kadiginanduku there is no record left of me because of Jesus blood, anduku samaptamainadi ani antunnaru. He said tetelestai because he offered himself as a perfect sinless offering for sinful people like you and me. So తనను తాను సిలువకు అప్పగించుకొని బలియాగమైనందుకు సమాప్తమైనది అని అంటున్నారు. సో యేసయ్య అయితే సిలువలో రక్షణ కార్యం జరిగించి ముగించి హీ సెడ్ టెటలిస్టై, హీ సెడ్ ఇట్ ఇస్ ఫినిష్, హీ సెడ్ ఇట్ ఇస్ సమాప్తమైనది. సో ఇప్పుడు ద బాల్ ఇస్ ఇన్ ఆర్ కోర్ట్. మనం ఏం చేస్తున్నామండి, జీవ మరణములు మన ఎదుట ఉంది. వీ హ్యావ్ టు చూస్ ఇట్. సో వీ కెన్ ఐదర్ యాక్సెప్ట్ ద సాల్వేషన్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ సేవియర్, వీ కెన్ లివ్ విత్ హిమ్ ఇన్ ఇటర్నల్ గ్లోరీ. లేదు అంటే యూ కెన్ సింప్లీ రిజెక్ట్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ క్రాస్, యూ కెన్ సెపరేట్ ఫ్రమ్ గాడ్ అండ్ లివ్ ఇన్ స్పెండ్ యువర్ ఇటర్నిటీ ఇన్ హెల్త్. ఇంకా రక్షింపబడని వారు ఎవరైనా ఉంటే నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. మేక్ దిస్ గుడ్ ఫ్రైడే యాజ్ యువర్ డే ఆఫ్ సాల్వేషన్. అందరం ఒకసారి టెట్లెస్టై అందామా అండి. నా వేళ చెల్లింపబడినది అని అనుకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. So declare it over your life, declare it to the enemy. Satan ki chapta undandi, don't listen to his words. He may say ee paapamu devudu shaminchadu adu avvadu nu ikkade undu anantadu, gaani never listen to him. Run back to your God,
say tetlestai. My God Jesus has given me the certificate of tetlestai with his precious blood. So tannanu taanu upekshinchukoni tana siluvani ettukoni nannu vembadimpavalanu ani Matthew 6:24 lo anna vidhanga rakshimpabadi tana raktam cheta kadigina varandarni manamu we have to carry our cross. Every day we have to deny our flesh, we have to carry our cross and follow Jesus until the end. So rakshimpa inkoka variety kuda untaru kadandi rakshimpabadi tappipoyina vallu kuda untaru kada. So our God is gracious. ఆయనకి నో సిన్ ఇస్ గ్రేటర్ దట్ హీ కుడెంట్ ఫర్గివ్ గో బ్యాక్ టు లార్డ్. ఏది ఏ విధంగా అయితే ప్రాడిగల్స్ అని అంటే తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి దగ్గరకు వస్తున్నాడో దేవుడు తండ్రి అతన్ని తిట్టలేదు కొట్టలేదు. హీ జస్ట్ ర్యాన్ టు హిమ్. హీ వాజ్ ఈవెన్ హాఫ్ వే సగం వరకే వచ్చినా కూడా ఆ తండ్రి ఉరుక్కుంటూ వెళ్ళి సచ్ వాజ్ ఇస్ లవ్ ఉరుక్కుంటూ వెళ్ళి హీ హగ్డ్ హిమ్ అండ్ కిస్డ్ హిమ్. సో సచ్ మోర్ గ్రేటర్ ఇస్ ఆర్ లార్డ్ లవ్ ఆఫ్ ద లార్డ్. సో ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ గిల్టీ, ఇఫ్ యు ఆర్ గిల్టీ కాన్షియస్, నేను ఎక్కడో తప్పిపోయాను అని అనుకున్న వాళ్ళు గెట్ బ్యాక్ టు లార్డ్ జీసస్, రన్ టు హిమ్ ఫర్ సేఫ్టీ, కన్ఫెస్ యువర్ సిన్స్ అండ్ సిన్ నో మోర్. అండ్ రక్షింపబడినము అని అనుకుంటూ ఉన్నవారైతే జస్ట్ రెట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్. దేవుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన ఎప్పుడు త్రోసివేయడండి. ఆయన హీ సో గ్రేషియస్ అండ్ మర్సిఫుల్ దట్ హీ విల్ నెవర్ సే నో టు ఎనీ చైల్డ్ హూ కమ్స్ టు హిస్ హెల్ప్. Come to him with all your heart, with all your mind, with all your soul. Worship him, confess your sins. Aina krupa chupinche devudu, aina kanikaram chupinche devudu, aina entaina nammadagina devudu andi. Ee vakyamu devudu divinchalani. Devu naamaniki stotram kalugunu gaaka. Mee andariki praise Lord. Happy Good Friday. ఆరు మాటలు విన్నాం కదండి. యేసుక్రీస్తు ప్రభువారు శిల్వ పైన పలికిన ఆరు మాటలు, ఏడు మాటలు కానీ ఆరు మాటలు విన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు శిల్వ మీద పలికిన ఏడవ మాట లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెనను, ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఇక్కడ అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని, ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, యేసయ్య పలికిన ఏడు మాటలలో మూడు మాటలు ప్రాముఖ్యమైనవి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయ. మత్తయి సువార్త 27:46 నాలుగో మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఈ శిల్వ పైన పలికిన మూడు మాటలు, మొదటి మాట తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరగను కనుక వీరిని క్షమించుము అని, క్షమం కదండి. మరి క్షమ కలిగి ఉండాల, క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందో. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ దేవుడు ఇచ్చిండు, దేవుడు వాగ్దానం చేసిండండి అందరికీ. అంటే రెండో దొంగ కూడా రక్షణ కలగజేసిండు. మూడో మాటకు వచ్చినట్లయితే, యోహాన్ సువార్త 19:30 సమాప్తము అయిందని పలికిండు. హల్లెలూయ. లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైంది. అంటే ఇంతకుముందు మని చాలా వాక్యాలు విన్నాం. బెన్నీ చెప్పిండ్రు, అల్లుడు గారు చెప్పిండ్రు, నేను అనుకోలేదు, మా పాప చెప్పింది, కేసియా నవీన్ కూడా చెప్పిండు చాలా చక్కగా, శివ కూడా చాలా చక్కగా చెప్పింది. దేవుని నామానికి స్తోత్రం. మళ్ళీ జమీమా కూడా చాలా చక్కగా చెప్పింది. దేవుని నామానికి స్తోత్రం. నాకు చాలా సంతోషం అనిపించింది. ఉదయంన కూడా చాలామంది చాలా చక్కగా సంఘస్థులకు చెప్పిర్రండి. దేవుని నామానికి స్తోత్రం. సంఘానికి సావాసానికి ఇట్లా వస్తే మనం వాడబడతాం,
కదండి, ఒక పాత్రగా వాడబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చి మరి ఆయన అన్నీ కూడా నెరవేర్చిండు, అన్నీ తండ్రి చెప్పినవన్నీ నెరవేర్చాడు. మనం పుట్టి పెరిగి ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఒక్కటన్నా నెరవేర్చినామా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చినామా? ఆజ్ఞలు పాటిస్తున్నామా? దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నామా? ఎన్నో సంవత్సరాలు గుడ్ ఫ్రైడే వస్తున్నాయి, ఈస్టర్ వస్తుంది, అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ మనము వాడబడుతున్నామా? దేవుని చిత్త ప్రకారంగా మనం చేస్తున్నామా? ఇక్కడ యేసయ్య తండ్రి అప్పజెప్పిన ప్రతిది కూడా సమాప్తం చేసిండు. చివరిగా నా ఆత్మను అప్పగించుచున్నాను. ఎవరికి అప్పగించిండ్రు? తండ్రికి అప్పగించిండు. ఆయన ఈ లోకంలో వచ్చినప్పటి నుండి అన్నీ నెరవేర్చిండు. ఈ లోకంలో వచ్చి ఆస్తులు సంపాదించుకోలేదు, మరి ఐశ్వర్యంను సంపాదించుకోలేదు, మంచి పేరు సంపాదించుకోలేదు, ఏవి సంపాదించుకోకుండా తండ్రి చిత్త ప్రకారంగా అన్నీ చేసి ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన బిగ్గరగా కేకేసి మరణించటం వలన జయశీలుడుగా మరణించెను. ఆయన చనిపోయినది సాయంత్రం 3 గంటల తర్వాత, అంటే సాయంత్రం బలి అర్పించే సమయం, పస్కా బలి అర్పించుట పూర్తి అయిన తర్వాత యాజకుడు బూర ఊదుతాడు. ఆయన గొప్ప శబ్దంతో కేక వేసి యాజకుడు బూర శబ్దంగా ఉన్నది. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సాయంత్రం 9 గంటల నుండి 12 గంటల వరకు ఆయనను మహాహింస పెట్టారు. ఇందాక మనం విన్నాం కదా, తలలో కిరీటం, చేతిలో శీలలు, కాళ్ళలో శీలలు, ప్రక్కలో బలపోటు, 39 కొరడా దెబ్బలు, స్వరూపం లేక సోదలేని ఆయన ముఖమంతా రక్తం కారుతూ గుడ్ ఫ్రైడే అనగానే మనం చాలా చక్కగా తయారై వచ్చినాం ఫ్యాన్ల కింద కదండి. మరి యేసయ్య ఆయన శరీరము, ఆయన ముఖము, ఆయన ఏ విధంగా ఉన్నాడండి? బాధ, వేదన, ఆ విధంగా ఆ యేసయ్య ఉంటా ఉన్నాడు. కానీ దేవుని నామానికి స్తోత్రం కలిగిన 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ గొలగొత్త కొండ పైన, ఆ సిల్వ పైన వ్రేలాడుతూ ఈ 7 మాటలు పలికింది. తండ్రి వీరు ఏం చేయించినారో వీరు ఎరగను గనక వీరిని క్షమించండి అని అన్నాడు. అంటే మొదటి మాటలో తండ్రిని సంబోధించాను. అంటే 1 నిమిషం పట్టిందా అండి? మనము 1 వర్డ్ తీసుకొని 1 గంట సేపు చెప్తున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు 8 నిమిషాలలో ముగించాడు. ఆ సిల్వ పైన కూడా ఆయన క్షమాపణ మీరు కలిగి ఉండండి అంటా ఉన్నాడు. దొంగకు రక్షణ. ఆ చనిపోయే సమయంలో కూడా సువార్త ప్రకటించిండు, ప్రార్థించిండు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి మరి సాయంత్రము బలి అర్పించే సమయం, యాజకులు బలి అర్పించే సమయంలో ఆయన గొప్ప శబ్దంతో కేక వేసిండు. బయట మనం బాగా అరుస్తుంటాం, కేకలు వేస్తూ ఉంటాం, ఈడికి రాగానే నోరు బంద్ అవుతుంది, ఏం తెలియనట్టుగా ఉంటారు. ఈయనకు మాటలు వస్తాయా రావా అన్నాడు. భర్తను అడగాల, భార్య నోరు ఎట్లుందని, లేకపోతే భార్యను అడగాల, భర్త నోరు ఎట్లున్నది అని. కానీ అలాంటి కేకలు కాదు ఇది. ఆయన ఎంత వేదనతో ఉన్న ఆ కేక వేస్తున్నాడండి, గొప్ప శబ్దంతో. అంటే ఒక యాజకుడు బూర ఏ విధంగా ఊదుతాడో ఆయన స్వరం ఆ విధంగా ఉన్నదంట. హల్లెలూయ. బూర శబ్దం ఎప్పుడైనా విన్నారా మీరు? చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ హల్లెలూయ చెప్పడానికి కూడా నోరు తెరవట్లేదు. హల్లెలూయ అని చేతులు ఎత్తి చెప్పడానికి కూడా చేతులు చాపడలేదు. కానీ ఆ ఎండలో
ఆ రెండు చేతులు చాచి ఆయన చేతులు ఎట్లనే కాబట్టి అంతగా దేవుడు ఏం చేస్తుండంటే తన ఆయన గొప్ప శబ్దంతో కేక వేసి యాజకుడు బూర ఊది ఊది శబ్దంలా ఉన్నదంట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని తండ్రి తన యొక్క ఆత్మను యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు ఏమేమి అప్పగించిండండి ఏమేమి అప్పగించిండు యేసు ఎవరెవరికి ఏమేమి అప్పగించాను కొట్టేవారికి ఆయన వీపు అప్పగించాడు కొట్టేవారికి ఏం అప్పగించాడు ఆయన వీపు అప్పగించాను వెంట్రుకలు పెరిగే వారికి ఆయన తలను అప్పగించాను ఊములు వేసేవారికి తన ముఖమును అప్పగించాను సైన్యములకు తన వస్త్రములను అప్పగించాను తనను ఆశ్రయించిన దొంగకు పరదేశులను అప్పగించాను తల్లి అయిన మరియమ్మకు తన ప్రియ శిష్యుని అప్పగించి సమాప్తము అయిందని తన పరిచర్య లెక్కలో తండ్రికి అప్పగించాను శరీరమును రక్తమును మనుషుల పాప క్షమాపణ తన దేహమును జోసఫ్కు అరిమత్తయకు అప్పగించాను ఇంతగా అప్పగించి ఆయన శరీరం అంతా మనుషులకు అప్పగించి మనమేమి అప్పగిస్తున్నాము మన హృదయాలను అప్పగిస్తున్నామా మన చూపులు అప్పగిస్తున్నామా మన యొక్క అస్థాలను అప్పగిస్తున్నామా మనం తలమొదులుకొని అరికాల వరకు చేసిన ప్రతి పాపమును యేసుక్రీస్తు ప్రభువారిని గాయపరిచిండ్రండి పాపానికి పరిగెత్తే కాళ్ళను పాపము చెయ్యాలని పరిగెత్తే ఆ చేతులను ఆ తలంపులను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో నిజమైన దేవుని కుమారుడు అయితే నిజమైన దేవుని బిడ్డవైతే నీవు దేవునికి ఏం అప్పగిస్తున్నావు దేవునికి బదులుగా ఏమి ఇస్తా ఉన్నావు ఈరోజు నిన్ను అడుగుతా ఉన్నాడు పాపానికి వెళ్ళే నీ కాళ్ళను పాపానికి వెళ్ళే నీ చూపును పాపంకి వెళ్ళే మార్గంలంతా అయ్యా ఈ పాపం వల్ల నేను బాధపడుతున్నా ఇదిగో ఇది నీకు అప్పగించుచున్నాను అప్పగిస్తున్నామా హృదయం శుద్ధి గలవారు ధనిలు వారు దేవుని చూచెదరు ప్రతి సంవత్సరం 7 మాటలు దైవజనులు ఎన్నో రకాలుగా చెప్తా ఉన్నారు ఒక్కసారి మన హృదయాలు మారుతున్నాయా మారు మనసు పొందుతున్నామా పాపక్షమాపణ పొందుతున్నామా యేసునామంలో బ్యాప్టిజం తీసుకుంటున్నామా ఇంకా వాయిదే వేస్తున్నామా ఒక కుమారుడు అంటా ఉన్నాడు పాస్టర్ చెప్పిరంట బాబు నువ్వు బ్యాప్టిజం తీసుకో ఇప్పుడు పాస్టర్ గారు నేను తర్వాత తీసుకుంటాను అన్న తర్వాత సరే అన్నాడు ఆ బాబుకు కొన్ని రోజులు సమయం దొరికింది ఆయన ఇష్టానుసారంగా జీవించిన తర్వాత ఒకరోజు ఏదో ఒక స్థలానికి వెళ్తూ ఉన్నాడు వెళ్తూ రోడ్డు క్రాస్ చేద్దామని అక్కడ నిలబడ్డాడు క్రాస్ చేసే సమయంలో ఒక లారీ వచ్చి గుద్దేసింది చూడండి ఒక లారీ వచ్చి ఏమైపోయింది గుద్దేసింది అక్కడక్కడనే చనిపోయింది పాస్టర్ గారు ముందే అన్నారు అయ్యా నువ్వు బ్యాప్టిజం తీసుకో నువ్వు రక్షణ పొందు అన్నాడు ఒకవేళ బ్యాప్టిజం తీసుకుంటే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళేది కదా ఎవరి మరణం ఎప్పుడుందో తెలియదు ఎవరి మరణం ఎప్పుడు ఉన్నదో తెలియదు చిన్న పెద్ద ఏమీ లేదు అందరికీ మరణము వస్తున్నది కాబట్టి మనం సిద్ధపాటు ఉండాలి యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ గుడ్ ఫ్రైడే రోజే కాదు ఈ ఈస్టర్ రోజే కాదు ప్రతిరోజు మన జీవితాలను మార్చుకోవాలి ప్రతిరోజు మన ఆత్మను దేవునికి అప్పగించాలి మా ఎఫ్తబాబు అంటూ ఉంటాడు ప్రార్థన చేయి నైట్ కుటుంబ ప్రార్థన దేవా ఈరోజు మేము నైట్ పండుకుంటున్నాం మా ఆత్మల్ని చేతికి అప్పగిస్తున్నాం నైట్ ప్రేయర్ నేనంట ఏం చెప్తా అవు మమ్మీ దేవుడు ఈ రాత్రి వస్తే మనం ఎత్తబడాలా హల్లెలూయా ఆ విధంగా సిద్ధపాటు ఉండాలి కాబట్టి దేవుని నామానికి స్తోత్రం ప్రతిదీ ఆ యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించిండండి చివరిగా తన ఆత్మను తండ్రికి అప్పగించాను
ఈ రీతిగా ఆత్మను తండ్రికి అప్పగించుటతో 7 విషయాలు దాగి ఉన్నాయి. తండ్రి చేతిలో భద్రత ఉంది కాబట్టి తండ్రికి ఆత్మను అప్పగించెను. ఆయన ఆత్మను ఎవరికి అప్పగించిండు? తండ్రి చేతులతో భద్రత ఉన్నది. హల్లెలూయా. మన ఆత్మను కూడా మన యేసయ్యకు అప్పజెప్పాలి. మన యేసయ్యకు అప్పజెప్తే దేవుడు కార్యం చేస్తాడండి. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మలను ఇక్కడ ప్రసంగిలో 12:7 వచనంలో కూడా ఏమున్నదంటే, ప్రసంగి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మ మనది కాదు, ఈ శరీరం మట్టికి మట్టికి అయిపోతుంది, కానీ ఆత్మ దయచేసిన వాని యొద్దకే వెళ్ళిపోతాడు. ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆ దీపము దేవుని సన్నిధానంలో వెలగాలి. ప్రార్థన జీవితం, వాక్య జీవితం, దేవుని స్తుతించే జీవితము, సావాస జీవితము కలగాలి. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు దేవుడు నిన్ను నీ దేవుని యొక్క కాపుదల నీకుంటుంది. సామెతల గ్రంథము 20:27 వచనంలో, గనక మన ఆత్మలు మనము ఆర్పివేయకూడదు అనగా ఆత్మలను హత్యలకు పాల్పడవద్దు. ఎంత చక్కగా వ్రాయబడ్డది చూడండి. సామెతల గ్రంథము 20:27 వచనం ఒకసారి చదవండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. సామెతల గ్రంథము 20:27. కాబట్టి ఆత్మ మనము ఆర్పివేయకూడదు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుని నామానికి స్తోత్రం. ఈ ఆత్మని ఇష్టానుసారంగా వాడతారు. ఈ ఆత్మ మీద నీకు అధికారం లేదు. హల్లెలూయా. ఈ ఆత్మ మీద నీకు అధికారం లేదు. శరీరం మీద నీకు అధికారం ఉండొచ్చు, శరీరం మీద నువ్వు ఎన్నైనా చేయొచ్చు, కానీ ఒకరోజు అవన్నీ లెక్కలు. ఇప్పుడు టీవీ దగ్గర కూర్చొని రిమోట్ తీసుకొని ఆన్ చేస్తూ ఉంటాం, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది. మనం కూడా దేవుని దగ్గర వెళ్ళి లైన్లో నిలబడితే మనది కూడా యేసయ్య రిమోట్ తీసుకొని ఆన్ చేస్తాడు. హల్లెలూయా. ఏమేం చేసినా నా కుమారుడా, ఏమేం చేసినా నా కుమార్తె, భూలోకంలో నేను 7 సంవత్సరాలు వేసినా, నా కోసం నువ్వేమన్నా చేసినవా? ఇప్పుడేమి ఎత్తుతా ఉంటాం, ఏ ఇది బాగలేదు అది బాగలేదు, కానీ అప్పుడు దేవుడు నేను ఒత్తుతాడు. హల్లెలూయా. తక్కువ రిమోట్ అప్పుడు మన అన్నీ కనబడతాయి. ఇప్పుడు మనం బాగా చూస్తున్నాం టీవీ, కానీ అప్పుడు మన జీవితాలు అక్కడ కనబడతాయి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నమ్మకం ముందు నువ్వు ఎన్ని చేసినా అవి లెక్కలో రావు. దేవుని నమ్మిన తర్వాత నువ్వు ఏమేమి తప్పులు చేస్తున్నావో, ఏమేమి మాట్లాడుతున్నావో, ఏమేమి ఆలోచన చేస్తున్నావో, నీ శరీరము సంతోష పెట్టడానికి, నువ్వు ఎంజాయ్గా ఉండడానికి నువ్వు పరిగెత్తుతున్నావేమో, కానీ దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతకుముందు దేవుడు అన్నాడు కదా, నీ పాపములు నేను జ్ఞాపకం చేసుకోను అని అన్నాడు కదండి. మనమైతే ఓకే జ్ఞాపకం చేసుకుంటాం, కానీ దేవుని నామానికి స్తోత్రం. మనము దేవుని సన్నిధానంలో ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆత్మ దేవుని చేతిలో అప్పగిస్తాడు. ఎందుకంటే ఆ తండ్రి చేతిలో భద్రత ఉన్నదని. హల్లెలూయా. 1 పేతురు 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తను తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా. ఇక్కడ కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. నమ్మకంగా ఆ సృష్టికర్తను తమ ఆత్మలను దేవుని సన్నిధానంలో అప్పగించాలి. మన సత్క్రియలు, మంచి క్రియలు, గుడ్ ఫ్రైడే అంటే ఏంటంటే మంచి శుక్రవారం. ఎన్నో ఫ్రైడేస్ వెళ్ళిపోతా ఉన్నాయి కదా, 52 శుక్రవారాలు, 52 ఆదివారాలు, అన్నీ మనము శుక్రవారాలు ఆదివారాలు దేవుని సన్నిధానం రావాలి.
కాబట్టి సృష్టికర్తను తమ ఆత్మలకు దేవునికి అప్పగించాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడని మరల తీసుకోవడానికి అప్పగించాడు. యోహాన్స్ వార్త 10:17 మరి ఎంత చక్కగా రాసి ఉన్నది చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఎవరు కాపరి అండి? ఏసయ్య. గొర్రెలకు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ప్రేయర్ వారియర్ చర్చ్లో ఎవరు కాపరి? పాస్టర్ గారు కదండి. ఏ గొర్రె తప్పిపోకుండా ఒకళ్ళ రారంటే వాళ్ళ ఇంట్లో పోతాం. నాకు కూడా తెలియదు అనుకుంటారు, అయ్యో ఈరోజు అన్నయ్య వస్తే బాగుండు, అన్నయ్య వస్తే బాగుండు అనగానే టక్కున మెరుస్తాడంట అక్కడ. అన్నయ్య అన్నయ్య ఇప్పుడే నేను ప్రార్థన చేసినా నువ్వు వస్తే బాగుండు, మా ఇంట్లో సమస్యలు, సాతానుడు ఎంతో ఇబ్బందులు తెస్తూ ఉన్నాడు, దేవుడే నిన్ను పంపించిండు అన్నయ్య అని. మంచి కాపరి మరి పాస్టర్ గారు కదండి, చిన్నపిల్లల లాంటి గుణం, మంచి గుణం, ప్రేమగల గుణం, ఆత్మలు పట్టే జారని గుణం, పరిగెత్తే గుణం కదండి. అయితే ఇక్కడ యేసయ్య గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరణ భయమును తొలగించడానికి, మరణ ముళ్ళును విరిచి విజయమును అనుగ్రహించుటకు యేసయ్య ఆయన ఆత్మను అప్పగించిండు. హల్లెలూయా. మరణ భయములు తొలగించడానికి ఎంత పెద్ద సేవకుడు కానీ, సేవకురాలు కానీ ఏదైనా రోగం వచ్చిందనుకో ఏమైపోతారని? భయం. ప్రార్థన మర్చిపోతారు. కానీ ఎక్కడ ఉరుకుతారు? ఎక్కడ ఏం హాస్పిటల్ బాగుంది అక్కడ ఉరుకుతారు, ఎందుకంటే చచ్చిపోతానేమో అని భయం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? మరణ భయములను తొలగించిండంట. తొలగించడానికి మరణ ముళ్ళును ఆయన విరిచివేసిండు. హల్లెలూయా. మనం భయపడడానికి వీల్లేదు. ఏ రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, నాకు చాలామంది సిస్టర్స్ వచ్చి సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది ఒకటే చెప్తా, నువ్వు వెళ్ళి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయి, అంతే నీ బాధలు పోతాయి, నీ కష్టాలు పోతాయి, దేవుడు తీరుస్తాడమ్మా అని చెప్తా ఉంటాను. యేసయ్య పరిశుద్ధ జీవితం జీవించి తన ఆత్మను తండ్రికి అప్పగించాను. మనం కూడా అలా జీవించి అలా చేయాలని ఆయన ఉద్దేశము. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసిండు? ఆయన పరిశుద్ధ జీవితము జీవించండి. ఈ లోకం పాపలోకం, పాపలోకం. మనం ఏం చేస్తామంటే పరిశుద్ధులను వెనుకుంటాం కదా. కానీ యేసయ్య ఎవరిని వెనుకున్నాడు? పాపులను, వ్యభిచారుల దగ్గర పోయి వాళ్ళని రక్షించాడు కదండి. ఎంతోమందిని బైబిల్లో చూస్తే చాలామందిని పాపులను రక్షించాడు, రోగులను స్వస్థపరిచాడు, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. ఏలియ కంటే, మరి ఎలీషా కంటే యేసుక్రీస్తు ప్రభువారు చాలా అద్భుత కార్యాలు చేసిండు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలు. మనం కూడా ఆ విధంగా జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఉట్టిగా పలకలేదు, ఆయన ఉట్టిగా మరణించలేదు, ఆయన ఉట్టిగా ఇంత త్యాగం చేయలేదు. ఎందుకంటే నీవు మారాలా, నేను మారాలి, ఆయనకు సంతోషం కదండి. ఆదరణ అమ్మ కోసం చెప్పిండ్రు, ఆదరించే వారికి ఉండాలి. భారం, దాహం కోసం, ఆవేదన, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకే విడిచితే. భారం కలిగి ఉండాలి. ఏం భారం అండి? బాగా ఆస్తులను సంపాదించుకోవాలా, డబ్బు సంపాదించుకోవాలా? వాడు కారు కొన్నాడు కదా, నేను ఇంకో కారు కొనాలా, వాయన ఇల్లు కొన్నాడు కదా, నేను ఇంకో ఇల్లు కొనాలా అనుకుంటారు. కానీ అయ్యో, ఆత్మలను బట్టే భారం కలిగి ఉండాలి. ఒక ఆత్మనన్న తెచ్చినవా అండి? ఒక ఆత్మ కన్నా బ్యాప్టిజం ఇప్పించినవా? చనిపోయేంత వరకు నేను అదే చెప్తా, మీరు రక్షణ పొందినరు, వెళ్ళి అనేకులకు సువార్త చెప్పండి, దేవుడు అదే సంతోషిస్తుంటాడు.
కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశుద్ధ జీవితం జీవించుండు గనుక మనం కూడా అలా జీవించాలని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి చివరిగా తన ఆత్మను తన తండ్రికి అప్పగించాను. మనం కూడా ఆత్మీయంగా మేల్కోవడానికి మనలో దేవుని ఆత్మ నివసించుచున్నది కాబట్టి మనము దేవుని ఆలయమును అనుగ్రహించబడింది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అనుగ్రహించడానికి మనము కూడా దేవుని ఆలయాన్ని అనుగ్రహించాలి. దేవుని నామ పరిశుద్ధ జీవితం, పవిత్రమైన జీవితం. యేసయ్య పరిశుద్ధంగా ఉన్నాడు కనుక నీవు నేను రక్షింపబడ్డము, ప్రభు బలిలో పాల్గొంటున్నాము. మరి మనం కూడా పరిశుద్ధ జీవితం ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. ఆయన ఈలాగు చెప్పి ప్రాణం ఇచ్చను, అప్పుడు భూమి కంపించను, రమారమి 12 గంటల నుండి 3 గంటల వరకు దేవాలయపు తెర మరి పైనుండి క్రిందికి నడిమిగా చినిగెను. నిర్గమకాండం 26:31 తొందరగా చదవండి, నేను ముగించేస్తాను. నిర్గమకాండం 26:31 మరియు నీవు నీల ధ్రూమ రక్తవర్ణం గల ఒక అడ్డు తెరను పేనిన సన్ననారతో చేయవలను. అది చిత్రకారుని పని యొక్క కేరూబులు గలదిగా చేయవలను. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకా అంటే దాని పైన కూడా చదవను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడినది దాని పోలిక చెప్పున మందిరమును నిలబెట్టవలను. చాలండి, ఇక్కడ మందిరంలో మరియు నీవు నీల ధూమ ధ్రూమ రక్తవర్ణము గల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలను. అది చిత్రకాని పని అయి కెరూబులను గలదిగా చేయబడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవాలయపు యొక్క తెర అక్కడ ఏమైందంట, దేవాలయపు యొక్క తెర నుండి క్రిందికి నడిమికి చినిగెను. ఆ యొక్క ఎరుషలేపు దేవాలయం ఏమైపోయిందంటే చినిగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీలధూమ రక్త వర్ణం పేనిన తెర, ఇది పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, వేరు చేయబడ్డది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అతి పరిశుద్ధమైన స్థలము, అతి పరిశుద్ధమైన స్థలం ఏమైందంట, వేరు చేయబడ్డది. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా యాజకులు మాత్రమే అక్కడ వెళ్ళాలి, పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి ఆ దేవుని సన్నిధానంలో ధూపం వేయాలి. అక్కడ పరిశుద్ధ స్థలంలో దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి అక్కడ ప్రత్యక్ష గుడారంలో ఆవరణంలో లేవీయులు ఉందురు, పరిశుద్ధ స్థలంలో యాజకులు వెళ్ళుదురు, అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకులు వెళ్ళుదురు. అహరోను సంతతి వారు అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం కూడా వెళ్ళాలని యేసు మనకు మార్గము చూపెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మార్గాన్ని, కానీ ఈరోజు మనము ఎక్కడ ఉంటా ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆత్మలను దేవునికి మనము అప్పగించాలి. మానవుని ఆత్మ దేవునితో సంబంధం కలదు. దేవుడే ఆత్మ నిరూపించను గనుక ఆయన సమస్త శరీరాత్మలకు దేవుడే. ఈ మాట ద్వారా మనము గ్రహించుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సంఖ్యాకాండంలో కూడా ఒక వాక్యం ఉన్నది, 16:22 సంఖ్యాకాండము 16:22 వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఎక్కడో పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడదువా అని వేడుకొనిరి. చాలండి, వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడమైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమస్త సమాజం మీద నువ్వు కోపపడదువా, ఒక్కరు పాపం చేస్తే ఇంతమందికి శిక్షణ అని మోషే అహరోను దేవునితో అంటా ఉన్నారు. ఆ దేవుడు మోషేతో అంటా ఉన్నాడు. కాబట్టి అక్కడ కోరావు తిరుగుబాటు చేసిరు, తిరుగుబాట్లు చేసిరు.
దేవుని నామానికి స్తోత్రం. ఎవరైతే తిరుగుబాటు చేస్తారో, ఎవరైతే దేవుని మాట వినరో, ఎవరైతే దేవునికి లోబడరో, దేవుడు ఎట్లా నాశనం చేస్తాడంట తెలుసా అండి? ఇవి నా మాటలు కాదు, పరిశుద్ధమైన మాటలు. 32వ వచనం ఒకసారి చదవండి. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కొరహో సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. ఇంకా చదవం. వారును, వారి సంబంధుల అందరూ ప్రాణముతో పాతాళంలో కూలిరి భూమి వారిని మృంగివేసెను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. చాలండి, దేవుని నామానికి స్తోత్రం. సమాజంలో ఉండకుండా వాళ్ళని ఎట్లా దేవుడు నాశనం చేసిండట? భూమి తన నోరు ఏం చేసిందంట? తెరిచిందంట. భూమి నోరు తెరవగానే అందరల్లా చనిపోయినట్టుగా చూస్తాము. వారు, వారి సంబంధులందరూ ప్రాణంలో పాతాళంలో కూలిరి. ఎక్కడ పోయినట్ట ఈ ఆత్మలు ఎక్కడ పోయినాయి? నరకము, పాతాళం. నరకము, పరలోకం. పరలోకం, నరకం. కాబట్టి వాళ్ళ ఆత్మలన్నీ నరకంలో వెళ్ళిపోయినాయి. వారి చుట్టూనున్న ఇశ్రాయేల్ అందరూ వారి సేన విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొనొచ్చి పారిపోయి, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్ణమును తెచ్చి 250 మందిని కాల్చివేశను. ఎంతమందిని కాల్చివేసిరండి? 250 మంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి అదేవిధంగా చెప్పాలంటే స్టెఫెన్ కూడా ఏం చేసిండు? అపోస్తుల కార్యము 7:59. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. స్టెఫెన్ కూడా దేవుని సన్నిధానంలో సువార్త ప్రకటిస్తున్న సమయంలో అనేక జనులు రాళ్లతో ఆయనను కొడతా ఉన్నారు. చివరిగా ఏమంటా ఉన్నాడు? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మలను దేవునికి అప్పజెంపాలి. నువ్వు ఎన్ని రోజులు బ్రతుకుతావో తెలియదు, నువ్వు ఎన్ని రోజులు జీవిస్తావో తెలియదు. ఒకరోజు ప్రార్థన చేయకపోతే భయం అనిపిస్తుంది. ఈరోజు మనం ఇంతమంది దేవుని ఆలయంలో కూర్చున్నామంటే దేవుడు మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. భూప్రపంచంలో ఉన్న ప్రతి మనుషులకు యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటించారు. ఏ బిడ్డ నశించడానికి వీల్లేదు, అందరూ రక్షణ పొందాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సిల్వ మీద 7 మాటలు పలికినరండి. తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. నేడు నీవు నాతో కూడా పరదేశి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి కదండి. ఏలి ఏలి లామా సభక్త, నా దేవా నా చెయ్యి ఎందుకు నేను దప్పిగొనుచున్నాను. సమాప్తము, లాస్ట్కు నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానని అన్నాడు. మరి ఈరోజు విన్న మనము, రక్షణ పొందిన మనము, దేవుని బిడ్డలమైన మనము, మనం కూడా చివరిగా మన ఆత్మలు దేవునికి అప్పగించాలి. దేవుని సన్నిధానంలో మంచి సాక్ష్యం కలిగి జీవించాలి. కోరావు కుమారులు మాత్రం దేవుడు రక్షించిండాడు, వాళ్ళను మాత్రము చంపివేయలేదు. మిగతా మనుషులనందరూ భూమికి ఆజ్ఞాపించి, భూమి తెరవబడి పాపం చేసిన వాళ్ళు, దేవునికి విరుద్ధమైన పనులు చేసిన వారు, తిరగబడ్డవారు, వాళ్ళందరూ ఆ భూమిలో పాతాళంలో వేయబడ్డారు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మనం కూడా బహు జాగ్రత్తగా నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా. అందుగురించే మన మాటలలో, క్రియలలో, ప్రవర్తనలో, అన్నిట్లో పరిశుద్ధమైన జీవితం కలిగి ఆయన చూపించే మార్గంలో మనం కూడా వెళ్ళాలని దేవుడు ఈ మాటలు మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన ఆత్మలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో వ్రేలాడుతూ ఆయన ఆత్మను తండ్రికి అప్పగించింది. ఈరోజు భూలోకంలో ఉన్న నువ్వు, నేను కానీ, రక్షణ పొందిన మనం కూడా మన ఆత్మలను కూడా దేవునికి అప్పగిద్దాం.
దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.